प्रभु का धन्यवाद देते हैं सुबह के समय के लिए। ఈ ఉదయ కాలం కొరకే నేను ప్రభుకు స్తుతులు చెల్లిస్తున్నాను। कल से हम लोग अपना विषय शुरू किए हैं, हमारा विश्वास का बुनियाद भाग तीन। మరి నిన్నటి ఉదయం నుండి మనం మన విశ్వాసం యొక్క పటిష్టమైన పునాదిని గురించిన మాటలు వింటూ వచ్చాం। इस बार का क्लास सवाल जवाब के तौर पर हम लोग सीख रहे हैं। ఈసారి అయితేనే మనం ప్రశ్నలకు అలాగే జవాబులు కనుకుంటూ నేర్చుకుంటూ ఉన్నాం। हमने कल का पूरा दिन पांच सवाल देखे हैं। నిన్నటి రోజు మనం అందరం కూడా ఐదు ప్రశ్నలకు జవాబులు కనుగొన్నాం। सबसे पहला था मनुष्य का परम कर्तव्य क्या है। మొట్టమొదటి ప్రశ్న ఏంటి, మానవుని యొక్క గురుతర బాధ్యత ఏమిటి। उसके बाद अगला हमने देखा था कैसे मालूम चलता है परमेश्वर है। మరి దేవుడు ఉన్నాడు అని మనకు ఎలా తెలుస్తుంది అనేది రెండవ ప్రశ్న। नंबर तीन हमने देखा था परमेश्वर का वचन क्या है। మూడవ ప్రశ్నగా మనం దేవుని వాక్యం ఏమై ఉన్నది అది విన్నాం। नंबर चार हम लोग देखे कैसे मालूम चलता है ये परमेश्वर का वचन है। మరి ఇదియే దేవుని వాక్యమని మనం ఎలా నిర్ధారించగలం నాలుగవ ప్రశ్న। नंबर पांच परमेश्वर का वचन मुख्य तौर पर क्या सिखाता है। ఐదవదిగా దేవుని వాక్యం ప్రధానంగా ఏం బోధిస్తుంది। ये पांच सवाल हमने कल देखे थे। ఈ ఐదు ప్రశ్నలను మనం నిన్న ఆలకించాం। अब आज उससे आगे हम बढ़ेंगे। ఈ వేలైతే దీనికంటే ముందుగా వెళ్దాం ఇంకా। सो इसमें किसी को अगर सवाल हो तो लिखकर कागज में दे दीजिए, ताकि फिर ब्रेक के बाद दोपहर के सेशन के बाद फिर हम सवाल का जवाब देखेंगे। మరి ఈ ఐదు ప్రశ్నల్లో మీలో ఎవరికైనా సందేహాలు గాని ప్రశ్నలు గాని ఉంటే చిన్న చీటి మీద రాయండి, డబ్బాలో వేయండి, మధ్యాహ్నం విరామం తర్వాత మనం దానికి జవాబులు ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం। జో బి విషయ సిఖాయా జా రహా హై ఇస్మే సవాల్ పూచ్నే కా ఆప్ సబ్కో అనుమతి హై। ఏ విషయమైతే మీకు బోధించడం జరుగుతుందో దాంట్లో మీరు ప్రశ్నలు వేయడానికి అందరికీ అవకాశం ఉంది। హమ్ వచన్ సీఖ్ రహే బైబిల్ క్లాస్ హై। ఎందుచేతనంటే మనం అందరం కూడా వాక్యాన్ని నేర్చుకుంటున్నాం, ఇది బైబిల్ తరగతి। సో జబ్ హమ్ వచన్ బోల్తే ఆప్ లోగ్ సబ్ అప్నా బైబిల్ ఖోలే వచన్ కో పడే। అందుకే వాక్యం బోధిస్తున్న వేళ మీరందరూ కూడా వాక్యాన్ని తెరవాలి, పరిశీలించాలి, అడగాలి। ఆర్ ఫిర్ ఆప్ దూస్రోం కో బి సిఖానే కే లియే తయార్ హోనా। అలాగే ఇతరులకు నేర్పించడానికి కూడా మీరు సమర్థులు కావాలి। యే హమ్ కఠిన్ విషయ నహీ సీఖ్ రహే, యే హమారా బునియాద్ కా విషయ సీఖ్ రహా హై। ఇవేవో చాలా కఠినతరమైన విషయాలు మీకు బోధించడం లేదు, కానీ ఒక సామాన్యమైన సరళ భాషలో మీకు చెప్పడం జరుగుతుంది నేర్పించడానికి। కలీసియా మే సండే స్కూల్ హోతా హై జిస్మే హమ్ కహానీ సీఖ్తే హై। మరి ఉదయకాలం సండే స్కూల్ ఉంటుంది కదా, దానిలో కథలు కథానికలు మనం నేర్చుకుంటాం। ఆర్ యే బైబిల్ క్లాస్ కే ద్వారా హమారే విశ్వాస్ కే బారీకీ కో హమ్ సీఖ్ రహే హై। ఇప్పుడేమో ఈ బైబిల్ తరగతి ద్వారా మన విశ్వాసం యొక్క సున్నితమైన విషయాలన్నీ కూడా తాకుతున్నాం। ఆర్ हम लोग सारे विषय तो अभी ख़त्म नहीं कर पाएंगे, और इसके बाद प्रभु के दास लोग कलीसिया में वो धीरे धीरे करके सिखाते जाएंगे। ఇవన్నీ ఇప్పుడే సమాప్తం చేయడం అనేది సాధ్యం గాని పని, కానీ సేవకులైన వాళ్ళు రాబోయే దినాల్లో సంఘాల్లో క్రమక్రమేణ వాటిని బోధిస్తారు। సో విశ్వాసీ లోగో వచన్ సీఖనా హై, నోట్స్ బి బనానా హై, తాకి ఆప్ దూస్రోం కో సిఖా సకే ఔర్ ఖుద్ బి వచన్ కే అనుసార్ చల్ సకే। అందుకనే విశ్వాసులైన మీరందరూ కూడా చక్కగా నోట్స్ రాసుకోండి, అలాగా రాసుకున్న నోట్స్ను ధ్యానించండి, ఇతరులకు బోధించడానికి సిద్ధంగా ఉండి। హమ్నే కల్ దేఖా హమారా పరమ కర్తవ్య క్యా హై। నిన్నటి రోజు మనం మానవుని యొక్క ప్రధాన బాధ్యత ఏమిటి అది విన్నాం। పరమ కర్తవ్య క్యా హై, ఏంటండి మన మొట్టమొదటి కర్తవ్యం, ఆప్ బతాయే, కల్ సీఖా హై ఇస్లియే ఆప్ బతాయే। నిన్నటి రోజు నేర్చుకున్నాం కదా, అందుకని మీరే చెప్పాలి। మనుష్య కా పరమ కర్తవ్య క్యా హై భాయ్ లోగ్ బతాయే। మనుష్యుని యొక్క ప్రధానమైన బాధ్యత ఏమై ఉన్నదో సహోదరులు చెప్పండి ముందు। క్యా కర్నా, ఏం చేయాలి, జోర్ సే బోలియేనా, కొంచెం గట్టిగా చెప్పండి, పరమేశ్వర్ కే ఇచ్ఛా కో జాన్నా హై ఔర్ పరమేశ్వర్ కే ఇచ్ఛా కో అప్నే జీవన్ మే పూరా కర్నా। మన ఎడల దేవుని చిత్తం ఏమై ఉన్నదో ముందు ఎరగాలి, తర్వాత ఆ చిత్తాన్ని మనం సంపూర్ణం చేయాలి। పరమేశ్వర్ కా మహిమ మేరే జీవన్ సే హోనా యే హమారా పరమ కర్తవ్య హై। మన ఒక్కొక్కరి ప్రధానమైన బాధ్యత ఏమిటంటే మన జీవితం ద్వారా దేవునికే మహిమ రావాలి। మేరీ ఇచ్ఛా నై లేకిన్ మేరే బనానే వాలే కి ఇచ్ఛా మేరే జీవన్ మే పూరా హోనా।
నా చిత్తం కాదు, నన్ను సృజించిన నా దేవుని యొక్క చిత్తమే నాలో సంపూర్ణమవ్వాలి. हमने देखा परमेश्वर है या नहीं है. మన నిన్నటి రోజు దేవుడు ఉన్నాడా మరి లేడా అన్న విషయాన్ని కూడా నేర్చుకున్నాం. और हमने देखा परमेश्वर का वचन मुख्य तौर पर क्या सिखाता है. అలాగే దేవుని యొక్క వాక్యం ప్రాముఖ్యంగా మనకి ఏమి నేర్పిస్తుందన్న విషయం కూడా విన్నాం. अब हम अगले सवाल नंबर 6 में जा रहे हैं. ఇప్పుడిక ఆరవ ప్రశ్నను అడుగు పెడదాం. परमेश्वर का वचन परमेश्वर के बारे में क्या बताता है. దేవుని యొక్క వాక్యము దేవుని గురించి ఏమని బోధిస్తోంది. ధ్యాన్ సే దుబారా సునియే క్వశ్చన్ నంబర్ 6. ఆరవ ప్రశ్నను జాగ్రత్తగా ఆలకిద్దాం. వాట్ డు ద స్క్రిప్చర్స్ మేక్ నోన్ ఆఫ్ గాడ్. పరమేశ్వర్ కా వచన్ పరమేశ్వర్ కే బారే మే క్యా బతాతా హై. దేవుని లేఖనాలు దేవుని గురించి ఏమని బోధిస్తున్నాయి. హమ్నే దేఖా పరమేశ్వర్ యే పరమేశ్వర్ కా వచన్ హై. మనం నేర్చుకున్నాం ఇదే దేవుని వాక్యం. और ये परमेश्वर की ओर से लिखा है, उसका सबूत भी हम लोग कल देखे हैं. मरी इदी देवुनी द्वारा रायबड़िंदनी दानी साक्ष्याधारालु कूडा मनं निन्न विन्नाम. और इसका मूल संदेश क्या है वो भी हमने कल देखा. अलागे ई वाक्यम योक्क प्रामुख्यमैन उद्देश्यम लक्ष्यम एंटो अदि कूडा विन्नाम. उसका मुख्य लक्ष्य क्या है, दानी मुख्य गुरी एंटंडी. हमने कल देखा ना पांचवा सवाल क्या था. ऐदव प्रश्न एमै उंडिंदी. परमेश्वर का वचन मुख्य तौर पर क्या सिखाता. దేవుని యొక్క వాక్యం ప్రాముఖ్యంగా మనకి ఏమని బోధిస్తోంది. క్యా బతాతా ఏంటండి బోధించేది. బతాయే నా చెప్పండి. మనుష్యనే పరమేశ్వర్ కో జాన్నా హై. మానవుడు దేవుని ఎరగాలి ఔర్ ఉస్కీ ఇచ్ఛా కో అప్నే జీవన్ మే పూరా కర్నా. ఆయన యొక్క చిత్తమునే తన వ్యక్తిగత జీవితములో సంపూర్ణం చేయాలి. వోయి హై పరమేశ్వర్ కే వచన్ కా మూల్ సందేశ్. బైబిల్ గ్రంథం యొక్క ప్రధానమైన లక్ష్యం గురి ఇదొక్కటే. 66 కితాబ్ 66 గ్రంథాలు ఉన్నాయి. 40 సే జ్యాదా లోగ్ మిల్కర్ లిఖే 40 మంది కంటే అధికులు రాశారు. లేకిన్ పూరా బైబిల్ కా ముఖ్య సందేశ్ క్యా హై. అయితే ప్రాముఖ్యంగా ఈ పవిత్ర గ్రంథం యొక్క ఉద్దేశ్యం ఏంటి. మేనే ఉస్ పరమేశ్వర్ కో జాన్నా హై. నేను ఆ దేవుని వ్యక్తిగతంగా ఎరగాలి. పరమేశ్వర్ కే స్వభావ కో జాన్నా హై. ఆయన స్వభావం ఏమై ఉన్నదో తెలుసుకోవాలి. ఔర్ ఉస్కే ఇచ్ఛా కే అనుసార్ మేనే చల్నా హై. అలాగే ఆయన చిత్తానుసారంగా నేను నడవాలి. మేనే కల్ ఏక్ ఔర్ బాత్ ఆప్కో బతాయా. నిన్నటి రోజు మరొక మాట కూడా జోడించి మీతో చెప్పా. హమే బహుత్ విషయ మాలూమ్ హై. మనకు రకరకాల విషయాలు తెలుసు. బైబిల్ ఆదా ఆప్కో మూ జవానీ ఆతా హోగా. ఒకవేళ కొద్ది మందికి ఈ బైబిల్ గ్రంథం నోటి మీదనే ఆడొచ్చు. అసలు బహుత్ సే ఆయత్ ఆప్ మూ జవానీ బోల్ సక్తే హై. అనేక లేఖన భాగాలు కంఠస్థంగా మీరు ధారాళంగా చెప్పొచ్చు. ఆజ్కల్ కలీసియా మే బహుత్ సే పండిత్ హై. ఈ దినాల్లోనండి సంఘాల్లో చాలా మంది పాండిత్యం కలిగిన వాళ్ళు బయలుదేరారు. బడే జ్ఞానీ హై. బహా గొప్ప జ్ఞానులు వీళ్ళు. వచన్ కా భండార్ హై. అంటే వాక్యం యొక్క భండాగారం అంతా వారిలోనే ఇమిడి ఉంది. లేకిన్ బాత్ ఇదర్ ఆతీ హై భండారీ భండార్ హోనే సే కామ్ నహీ మే చల్తా కైసే. ఈ భండాగారం అంతా బాగా గుండెలో నింపుకోవడం కాదు, నేను నా దేవుని కొరకు ఎలా నడుస్తున్నాను. మేరా విషయ మేనే వచన్ సీకర్ మే చల్తా కైసే. ఈ వాక్యాన్ని నేర్చుకున్న పిదప నేను ఎలా ప్రవర్తిస్తున్నాను. ఏ హమే జ్ఞానీ బనానే కే నహీ హై. ఈ గ్రంథం మనల్ని ఏదో జ్ఞానులను చేయడానికి కూడా కాదు. పరమేశ్వర్ నే హమారీ సమజ్ కో క్యూ ఖోలా. ఎందుకు దేవుడు మన మన నేత్రాలను తెరిచాడు. తాకి హమ్ జ్ఞానీ బన్నే కే లియే నహీ. జ్ఞానులం అవ్వడానికి కాదు సుమి. లేకిన్ ఉస్కే ఇచ్ఛా కే అనుసార్ మేనే చల్నా. నేను ఆయన అభీష్టానుసారంగా అడుగులు వేయాలి. వచన్ సీఖనా జరూరీ హై. వాక్యం నేర్చుకోవడం తథ్యం. వచన్ నహీ సీఖోగే చల్ నహీ పావోగే. వాక్యమే గనక నేర్చుకోకపోతే నడవ జాలవు. లేకిన్ సీఖనా కాఫీ నహీ హై. నేర్చుకోవడం మాత్రమే సరిపోదు. మేనే క్యా కర్నా హై. నేనేం చేయాలి. నేనే చల్నా. నేను నడిచి చూపాలి. పరమేశ్వర్ ముజే తోల్ కర్ దేఖ్తా. ఆ పిదప దేవుడు నన్ను త్రాసులో తూచి మరీ చూస్తాడు. హమారా న్యాయ ఇస్ పుస్తక్ కే అనుసార్ హోగా. అనగా మన న్యాయ తీర్పు అనేది ఈ గ్రంథానుసారంగా జరుగుతుంది. ఇస్లియే హరేక్ విశ్వాసీనే క్యా ధ్యాన్ దేనా హై. అందుకే ఒక్కొక్క విశ్వాసి దేని మీద తన దృష్టిని లాగించాలి. కి మేనే ఇస్ వచన్ కే అనుసార్ చల్నా హై. నేను ఈ వాక్య అనుసారంగా నడవాలి. ఉదాహరణ సమజానే కే లియే ఆప్కో బతా రహే. మీకు అర్థం కావడం కొరకు ఒక ఉదాహరణగా చెబుతా. నరేంద్ర మోదీ జీ హమారే ప్రధానమంత్రి హై. నరేంద్ర మోడీ గారు ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు. బహుమత్ మిలా హై. ఆయనకు మరి ఎన్నిక దొరికింది.
इंडिया में ज्यादातर स्टेट उनके हाथ में है. ప్రస్తుతం భారతదేశంలోనే అనేక రాష్ట్రాలు ఆయన హస్తంలో ఉన్నాయి. ఓట్ తో మిలా ఓటు బ్యాంక్ అయితే దొరికింది. లోక్సభ మే జ్యాదా సీట్ భీ హై. అలాగే లోక్సభలో అత్యధిక సీట్లు కూడా సంపాదించాడు. లేకిన్ ప్రధానమంత్రి బన్నే కే పెహలే ఉన్కో శపత్ లేనా పడతా. ప్రధానమంత్రిగా మారడానికంటే ముందుగా ఆయన ప్రమాణం చేయాల్సి ఉంటుంది. ఆర్ శపత్ క్యా లేనా హై. ఏం ప్రమాణం చేయాలి? మే భారత్ కే సంవిధాన్ కా పూరా పాలన్ కరుంగా. నేను భారతదేశం యొక్క సౌభ్రాతృత్వాన్ని సరిగ్గా నిర్వర్తిస్తానని ప్రమాణం చేయాలి. భారత్ కా రాష్ట్రపతి ఉన్కో ఖడా కర్కర్ శపత్ దిలాతా. ఈ భారతదేశ రాష్ట్రపతి గారు ఆయన నుంచోబెట్టి ఆయన చేత ప్రమాణం చేయిస్తాడు. పాన్ సాల్ జబ్ తక్ ఆ ప్రధాన మంత్రి సంవిధాన్ కే అనుసార్ ఆప్నే కామ్ కర్నా. మరి 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉండబోతున్న నీవు భారత రాజ్యాంగ చట్టాన్ని గౌరవించాలి, సన్మానించాలని చెప్పిస్తాడు. అగర్ ఇస్కో తోడెంగే తో. ఒకవేళ దీని గనక నీ ఉల్లంఘిస్తే సజా భీయే, శిక్ష కూడా ఉంది. ప్రధాన మంత్రి బోల్నే సే కామ్ నహీ చలేగా. ఓ నేను ప్రధానమంత్రిని కదా అని చెబితే ఏం జరిగేది లేదు. భారత్ కా సంవిధాన్ సబ్సే ఊంచా హై. మరి భారతదేశం యొక్క రాజ్యాంగమే అత్యున్నతమైనది. మే సిర్ఫ్ యే ఆప్కో ఉదాహరణ బతాయా. కేవలం దీన్ని మీకు ఒక ఉదాహరణగా ఎదుట ఉంచా. భారత్ కే సంవిధాన్ మే సంశోధన్ హోతే హై. మరి భారతదేశ రాజ్యాంగంలో కూడా అనేక సంక్షోభాలు సమస్యలు ఉత్పన్నమవుతాయి. సమస్య నై, సంశోధన్ హోతాయి, ఉస్మే కరెక్షన్స్ హోతాయి. ఆ సవరణలు జరుగుతాయండి. బార్ బార్ ఉస్మే నయే పురానా నియమ్ కో బదల్ కర్ నయా లాతే. అనగా పాత నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టేసి కొత్త సవరణలు చేసి అమలు చేసే పని చేస్తారు. లోక్సభ మే మంత్రి లోక్సభ ఎంపీ లోక్సభ బైట్కర్ నయా నియమ్ బనాతే. అనగా మరి పార్లమెంట్లో ఉన్న ఎంపీలందరూ కూడా కూర్చొని కూడబలుకొని కొత్త సవరణను చేపడతారు. వాళ్ళు సంవిధాన్ మే బదలావ్ లాతే. అనగా పార్లమెంట్లో అనేక మార్పులు చేర్పులు చేస్తారు. లేకిన్ ఓ తో దేశ్ కా సంవిధాన్. అయితే అది భారతదేశం యొక్క రాజ్యాంగం. దేశ్ కా సంవిధాన్ అది దేశానికి సంబంధించిన పార్లమెంట్ కార్యక్రమం. ఏ పరమేశ్వర్ నే మనుష్య కో దియా సంవిధాన్. అయితే మానవులకు దేవుడిచ్చిన ఏ చట్టం అయితే ఉందో ఈ గ్రంథంలో ఉంది సంవిధాన్. కాన్స్టిట్యూషన్ చట్టం, రాజ్యాంగం. పరమేశ్వర్ నే మనుష్య కో దియా సంవిధాన్. అనగా దేవుడు మానవులకందరికీ ఇచ్చిన రాజ్యాంగ చట్టం ఇది. కోయి భీ ధర్మో, ఏ మతానికైనా చెందండి, కోయి భీ జాత్ హో, ఏ కులానికైనా చెందనివ్వండి, ఏ సృష్టికర్తనే మనుష్యకో దియా సంవిధాన్. ఇది మానవ జాతి అంతటికి దేవుడిచ్చిన రాజ్యాంగ చట్టం. ఇస్లే హమ్ ఇస్కో మసీ ధర్మ కా పుస్తక్ నహీ బోల్తే, హమ్ ఇస్కో బోల్తే యే పరమేశ్వర్ కి ఆవాజ్ హై. అందుకే దీన్ని ఏదో క్రైస్తవ మత గ్రంథం అని పిలవంగాని మానవ జాతికి దేవుడు వినిపించిన ఆయన స్వరం. సస్తే మే 200 రూపాయ మే మిల్ జాతా. ఇది 200 రూపాయలు చౌకగా దొరుకుతుంది. ఆప్కి భాష మే మిల్ జాయేగా, మీ మాతృభాషలో మీకు లభిస్తుంది. అగర్ ఆప్ ఆర్ మే ఈ సంవిధాన్ సే దాయే బాయే హటేంగే తో స్వర్గ కా పరమేశ్వర్ హమ్సే హిసాబ్ లేగా. దేవుడు అనుగ్రహించిన ఈ రాజ్యాంగ చట్టాన్ని గనక నీ ఉల్లంఘించి కుడికి గాని ఎడమకి గాని తొలిగావో శిక్ష పడక తప్పదు. నరక ఆఘే, ఆఖరిగా నరకాగ్ని గుండం కాచుకుని ఉంది. కిస్కే లియే హై, దేనికోసం అండది? జో పరమేశ్వర్ కి ఇచ్చా కే అనుసార్ నహీ చల్తా హై ఉస్కే లియే నరకాగ్ హై. ఎవరైతే దేవుడు అనుగ్రహించిన ఈ రాజ్యాంగ చట్టానుసారంగా నడబడో ఆయన కొరకు నరకాగ్ని గుండం అనేది విధించబడింది. ఆ జాదతర్ విశ్వాసియోకి సమ్ ముసీబత్ క్యా హై. ఈనాటి రోజుల్లో విశ్వాసులతో ఉన్న తెగులు ఏంటంటే, హమ్ ఇస్ సంవిధాన్ కో కీమత్ నహీ దేతే. దేవుడు అనుగ్రహించిన ఈ రాజ్యాంగాన్ని మనం అసలే ఎంచం, గొప్పగా ఎంచం. హమ్ ప్రచారకోకో మహత్వ దేతే, ప్రసంగాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటాం. ప్రచారక్ నే జో బోలా వో హమారే లియే నియమ్ హై. బోధకుడు ఏం బోధించాడో అదే మనకు నియమావళిగా మారుతుంది. హర్ విశ్వాసీ కా కర్తవ్య బనేగా ఇస్ సంవిధాన్ కో అచ్చీ తరహ సీఖనా హై. అయితే ప్రతి ఒక్క విశ్వాసి మీద ఉన్న గురుతర బాధ్యత ఏమిటంటే, దేవుడిచ్చిన రాజ్యాంగ చట్టానికి లోబడాలి. ఏ బైబిల్ క్లాస్ కేసుకెళ్ళే? మరి ఈ బైబిల్ తరగతి దేనికోసం? హమ్ భోపాల్ సే ఇదర్ క్యూ ఆయే? భోపాల్ నుండి మేమెందుకు వచ్చాం ఇక్కడ? అప్నా విచార్ ఆప్కో బతానే కే లియే నహీ హై. మా ఆలోచనలేవో మీకు చెప్పడం కొరకు రాలే. ఏకీ లక్ష్య ఆప్ యే సంవిధాన్ కో సీఖ్ లో.
ఒకటే ఒక గురి ఏమిటంటే మీరు ఎలాగైనా దేవుని రాజ్యాంగ చట్టాలను నేర్చుకోవాలి. తాకి ఆప్ ఉస్కే అనుసార్ చల్ సకో. ఎందుకంటే వాటిని అనుసరించి మీరు నడవాలి. సమజ్ మే నహీ ఆతా పూచ్ లీజియే. ఒకవేళ అర్థమే కాలేదనుకోండి, అడగడానికి అవకాశం. హమారా కర్తవ్య ఆప్కో సమ్జాకర్ దేనా హై. మా మీద ఉన్న బాధ్యత ఏంటి? దాన్ని చక్కగా మీకు అర్థం చేయించేది. హమ్ ఆప్కో జబర్దస్తి చలా నహీ సక్తే హై. మిమ్మల్ని బలవంతంగా బలాత్కారంగా నడిపించ జాలం. హమ్ సిర్ఫ్ ఆప్కో సిఖా సక్తే హై. కేవలం మీ అందరికీ నేర్పించగలం. సమ్జా సక్తే హై. అర్థం చేయించగలం. ఆప్ ఇస్కే అన్సర్ చలో నా చలో వో ఆప్కా ఫ్యాసలా హై. ఈ నియమాలు సారంగా నీవు నడుస్తావన్నది నీ వశంలో ఉన్నది, నీ చిత్తం. అగర్ నహీ చలేంగే తో స్వర్గ ఆప్సే హిసాబ్ లేగా. ఒకవేళ గనుక నువ్వు నడవజాలకపోతే పరలోకం నీ లెక్క చూస్తుంది. ఆప్ ఏ నై బోల్ సక్తే కి ముజే మాలూమ్ నై థా. నీవిలాగ అమాయకంగా నాకేం తెలియదండి అని అనలేవు. సో ఇస్లియే అబ్ హమ్ పాంచ్వే సవాల్ మే ఆయే హై యా ఛేవే సవాల్ మే ఆయే హై. మనం ఆరవ ప్రశ్నలు అడుగు పెట్టాం కదా. ఈ ఛేవే సవాల్ మే యే పరమేశ్వర్ కా వచన్ పరమేశ్వర్ కే బారే క్యా బతాతా. ఈ ఆరవ ప్రశ్న ఏమని చెబుతోంది? ఈ దేవుని వాక్యం దేవుని గురించి ఏమని చెబుతోంది? సబ్సే పెహలే నికాల్ లీజియే ఎబ్రానీ 11 కా 16. మొట్టమొదటి దాని కోసం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 16వ వచనంలోకి వద్దాం. హీబ్రూస్ 11:16. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు, అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరచియున్నాడు. దుబారా ఉస్కో పడ్లీజే హీబ్రూస్ 11:16. హీబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం మరొక మారు చదువుతున్నారు. పీచే బైట్నే మే జగా నహీ హై, ఆప్ లోగ్ ఆగే ఆకర్ ఇధర్ బైట్ సక్తే హై. వెనకాల కూర్చోడానికి అనుకూలంగా లేకపోతే స్థలం దాల ముందుకు వచ్చేయండి దయచేసి. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు, అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరచియున్నాడు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన మాటను మనం గమనిస్తున్నాం. దేవుడు వారి దేవుడని అనిపించుకోవడానికి సిగ్గుపడువాడు కాడు. పరమేశ్వర్ ఉన్కా పరమేశ్వర్ హోనేమే లజ్జాతా నహీ. అనగా ఈ దేవుడు వారి దేవుడని పిలిపించుకునే విషయంలో సిగ్గుపడే దేవుడు కాడు. సో పరమేశ్వర్ కా వచన్ పరమేశ్వర్ కే బారేమే క్యా బతాతా. అందుచేతనే ఈ దేవుని యొక్క వాక్యం ఆ దేవుని గురించి ఏం చెబుతోంది? సబ్సే పెహలీ బాత్, మొట్టమొదటి విషయం, వో పరమేశ్వర్ హై, ఆయనే దేవుడు. ఉస్కా మత్లబ్ క్యా, దాని అర్థం ఏంటండి? వో పరమేశ్వర్ హై ఉస్కా మత్లబ్ క్యా, ఆయన దేవుడై ఉన్నాడు అనగా అర్థం ఏంటి? పరమాత్మ హై అనగా పరమాత్ముడై ఉన్నాడు ఉస్కా మత్లబ్ క్యా హై, దాని అర్థం ఏంటి మరి? ఉస్సే ఉస్కే బరాబర్ కోయి నహీ హై, ఆయనకు సమానులు ఎవరు కూడా లేరు. ఉస్సే బడా కోయి నహీ హై, ఆయన కంటే గొప్ప వ్యక్తి ఎవరు లేరు. వో పరమ్ హై, ఆయన పరానికి సంబంధించిన దేవుడు. పరమేశ్వర్ కా వచన్ పరమేశ్వర్ కే బారే మే క్యా బతారా. దేవుని యొక్క ఈ వాక్యం దేవుని గురించి ఏమని చెబుతోంది? వో పరమ్ హై, ఆయన పరమునకు చెందినవాడు. ఈశ్వరం కా పరమేశ్వర్ హై అనగా దైవములకే దేవుడై ఉన్న దేవుడు. సమజ్ మే ఆయా, అర్థమవుతుందండి? ఈశ్వరం కా పరమేశ్వర్ హై, దైవములైన వారికి దేవుడై ఉన్నవాడు. ఈశ్వరం మే ఏక్ నహీ హై, దైవములలో ఒక దైవం కాదు. దేవి దేవతో మే ఏక్ నహీ హై, అలాగే దేవి దేవతలలో ఒక దేవుడు దేవత కాదు. గురువో మే ఏక్ గురు నహీ హై, గురువులలో ఒక గురువు గాడే కాడు. పైగంబర్ నహీ హై, అలాగే ప్రవక్తలలో ఒక ప్రవక్త కాడు. లేకిన్ వో కౌన్ హై, ఆయన ఎవరై ఉన్నారు? పరమేశ్వర్ హై, ఆయన దేవుడై ఉన్నాడు. ఉస్కా మత్లబ్ ఉస్సే ఊపర్ ఉస్కే బరాబర్ కోయి నహీ హై, అనగా ఆయనకు పైన గాని ఆయనకు సమకాలికులు గాని ఎవరు లేనే లేరు. ఇదర మగ్లా దేకే వో ఉన్ లోగో నే పడియే 16 దుబారా పడ్ లీజే. 16 వచనం మరొక మారు చదువుదాం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు, అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు
దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. సో ఇదర్ ఓ సందర్భకు అచ్చి తర సమజ్నా, ఇక్కడ ఆ సందర్భాన్ని మనం చక్కగా గమనించాలి. ఉన్ లోగ్ వాయిదే కో ప్రాప్త్ కర్ కర్ పురానే నియమ్ కే లోగ్ చలే. చూడండి, మన పాత నిబంధన భక్తులందరూ వాగ్దానాన్ని అనుభవించి వెళ్ళిపోయారు. ఉన్కే పాస్ సిర్ఫ్ వాయిదా థా, వారి యొద్ద కేవలము వాగ్దానములు మాత్రమే ఉండినాయి. ఆర్ ఇన్ లోగోనే క్యా కియా, వీరేం చేశారు మరి? ఉస్ వాయిదే పర్ భరోసా కర్ కర్ చలే, ఆ వాగ్దానముల మీద తమ విశ్వాసం ఉంచి వారు గతించిపోయారు. ఉదాహరణ సమజానే కే లియే, మీకు అర్థం కావడం కొరకు ఇలాగ ఉదాహరణ చెబుతాను. మేనే ఇదర్ టేబుల్ మే 10 లక్ష రూపాయా రఖా. చూడండి, ఈ బల్ల మీద నేను 10,000 రూపాయలు పెట్టాను. 10 లక్షలు, 10 లక్ష క్యాష్ అనగా 10 లక్షల నగదు పెట్టా. ఇదర్ 10 లక్ష చెక్ రక, అలాగే ప్రక్కనే ఓ 10 లక్షల చెక్ కూడా పెట్టా. అబ్ ఆప్కో ఇన్ దోనో మేసే కౌన్ సా లోగే. ఇక మిమ్మల్ని అడుగుతున్న మాట ఏంటంటే, ఈ రెండింటిలో మీది మీరేది కోరుకుంటారు? 10 లక్ష క్యాష్ హే, 10 లక్ష చెక్ హే. 10 లక్షల నగదా లేక 10 లక్షల చెక్క, దోనో మేసే కౌన్ సా ఆప్ లేంగే? రెండింటిలో మీరు కోరుకునేది ఏమిటి? ఏక్ లేనా, ఒకటే తీసుకోవాలి. సుమి బోలి చెప్పండి, ఏం తీసుకోవాలో ఆప్ క్యా లేంగి? మీరైతే ఏం తీసుకుంటారు చెప్పండి. ఆంధ్రాకి లోన్ చెక్క నై మాలు ఏమ్మా, తెలుగు వాళ్ళకు చెక్ గురించి తెలియదా? ఏ చెక్క ఇది? చెక్ అనుకోండి, కాగితం ముక్క. బ్యాంక్ మే పైసా హే, బరాబర్ సైన్ కర్ కర్ రకా. బ్యాంకులో జమ చేసిన డబ్బులు ఉన్నాయి, చక్కగా కాగితం రాసిన దాన్ని చెల్లుతుంది కూడా అది. ఆ పైసా లేకర్ గూమేగా చోర్ పగడేగా చెక్ లేకర్ జా సక్తే. మరి డబ్బులు కనుక తీసుకొని బయటకు వచ్చారనుకోండి, దొంగ వస్తాడు, దొంగలించి వెళ్ళిపోతాడు. కానీ చెక్ ఉంటే భద్రంగా ఉంటుంది. కౌన్సా లేంగే, ఏది తీసుకుంటారు? బాయ్ లోక్ బోలు, సబ్ క్యా బోలే? క్యాష్. అందరు నగదే అంటున్నారు. బెహన్ లోక్ బోలు. సరే అమ్మా, మీరు చెప్పండి. క్యాష్ లేగా, నగదు తీసుకుంటారా లేకపోతే చెక్ తీసుకుంటారా? క్యాష్ చెయ్యి, కమ్ లోకో చెక్ చెయ్యి. మాలూమ్ తక్కువ ఫరక్ సమజ్మే ఆయా? తక్కువ మంది చెక్ అంటున్నారు. ఏ చెక్ ఆప్ బ్యాంక్ మే దేతే మేరే ఖాతే సే పైసా ఆప్కే ఖాతే మే ఆయేగా నా నహీ ఆయేగా? మీరు ఇలాగ వెళ్ళి చెక్కును బ్యాంక్లో జమ చేశారనుకోండి, అలాగే డబ్బులు వచ్చేస్తాయి. సులభమా కాదా? లేకన్ మాలూమ్ హే ఆప్ క్యాష్ క్యూ లే రహే? మీకు తెలుసండి మరి డబ్బులు ఏం తీసుకుంటున్నారు? ఆప్కో మేరే ఉపర్ భరోసా నహీ, అనగా నా మీదనే మీకు విశ్వాసం లేదు. సచే, నిజమంటారా కాదంటారా? ఆప్కో క్యాష్ తో మిల్ గయా, నగదా దొరికింది, లేకిన్ మేరా ఆప్కే ప్రతి జో విశ్వాస్ హే వో ఖతమ్ హో గయా. కానీ నా మీద ఎంతగా విశ్వాసం ఉంచాలో అది తొలగిపోయింది. సమజ్ మే ఆయా? అర్థమైందండి. ఆప్కో క్యా మిల్ గయా, మీకు దొరికింది ఏంటి అసలు? పైసా తో మిల్ గయా, నగదా దొరికింది, లేకిన్ మే ఆగే సే ఆప్ పర్ భరోసా నహీ కరుంగా. అయితే నేను నేనేమై ఉన్నాను, మీ మీద నమ్మిక ఉంచజాలనిక. క్యూ? ఎందుకని? క్యూకి ఆప్కో మేరే పర్ భరోసా నహీ. కారణం ఏంటంటే నా మీద మీకు నమ్మకమే లేదు గనక. ఇస్లేనా ఆప్ క్యా ఉఠాయే? అందుకనే మీరు ఏం తీసేశారు? క్యా ఉఠాయే? ఏంటండి మీ చేతిలోకి తీసుకుంది నగదు? క్యాష్ ఉఠానే కే కారణ హువా క్యా హే? నగదు తీసుకున్న కారణం చేత ఏం ఒరిగింది? మేరా ఔర్ ఆప్కా సంబంధ్ హమేషా కే లియే ఖతమ్, అనగా నీ నా బంధం ఎప్పుడో తెగిపోయింది. ఆప్కో క్యా మిల్ గయా, మీకేం దొరికింది? పైసా మిల్ గయా, డబ్బులు దొరికాయి. క్యా ఖో గయా, ఏం కోల్పోయారు? సంబంధ్ హమేషా కే లియే ఖో గయా, ఇల్లవేళల ఉండే సంబంధం తెగిపోయింది. పురానే నియమ్ కే లోగ్ క్యా కియే హే, పాత నిబంధన కాలంలోని ప్రజలు ఏం చేశారు? ఉన్కో క్యాష్ నై మిలా, వారికి నగదు దొరకలేదు అసలు. ఉన్కే పాస్ సిర్ఫ్ చెక్ థా, కేవలం చెక్కే చేతిలో ఉండింది. చెక్ కా మత్లబ్ క్యా హై? చెక్ అనగా అర్థం ఏంటి? ఉన్కే పాస్ సిర్ఫ్ వాయిదా థా, అనగా వాగ్దానాలు మాత్రమే పొందిన పరమేశ్వర్ ని అబ్రహాం కో వాయిదా దియా, దేవుడు అబ్రహాముకు వాగ్దానములను అనుగ్రహించాడు. చెక్ కా మత్లబ్ క్యా వాయిదా హై? చెక్ అనగా అర్థం ఏంటి? వాగ్దానములే. లేకిన్ పురానే నియమ్ కే లోగ్ క్యా కియే? కానీ ఆ చెక్కు పొందుకున్న పాత నిబంధన భక్తులు ఏం చేశారు? చెక్ కో లియా పాకెట్ మే దాలే బడే ఖుషీ సే చలే. చెక్కును తీసుకున్నారు, మడతీశారు, జేబులో హాయిగా పెట్టుకున్నారు, సుఖంగా నడిచారు. హమ్ లోగ్ క్యాష్ లేకర్ బి దుఖీ హోకర్ చల్తే హై. మనమేమో నగదు
చక్కగా జేబులో పెట్టుకొని సంతోషమే లేని వాళ్ళగా ఉదాసీనతతో నడుస్తాం. ఫరక్ సమజ్ మే ఆయా? తేడా ఏంటో తెలుస్తుందా? పురానే నియమ్ కే లోగ్ కే పాస్ క్యా థా? పాత నిబంధన ప్రజల దగ్గర ఉన్నది ఏంటి? సిర్ఫ్ వాయిదా థా. కేవలము వాగ్దానాలు మాత్రమే. సిర్ఫ్ వాయిదా థా. వాగ్దానాలు మాత్రమే ఉండినాయి. కి మసీయా ఆయేగా? ఆ మెస్సయా వస్తాడు. అబ్రహాం సే క్యా బోలా? అబ్రహాం గారితో దేవుడు ఏం చెప్పాడు? తు ఆశీష్ కా మూల్ హోగా. ఇదిగో నీవు ఆశీర్వాదమునకు కారకుడవుగా ఉంటావు. తేరుకో బహుత్ సంతాన్ దూంగా. నిన్ను నీ సంతానాన్ని అత్యధికంగా చేస్తాను. అబ్రహాం కే వస్ సిర్ఫ్ చెక్ తా. అలాంటి వాగ్దానంతో ఉన్న చెక్కే అబ్రహాం దగ్గర ఉంది. అబ్రహాం క్యా కియా? అబ్రహాం ఏం చేశాడు ఆ వేళ? తూనే బోలా మేనే మాన్ లియా. ఇదిగో ఆయన సెలవిచ్చి ఉన్నాడు, నిన్ను నమ్మానంతే. అబ్ ముజే చింతా కర్నే కా జరూరత్ హి నహి. నేనిక విచారించాల్సిన అవసరం నాకు అస్సలే లేదు. ఇస్లియే ఇందుకోసమని పరమేశ్వర్ ఉన్నా పరమేశ్వర్ హోనేమే శర్మాతా నహి హై. ఈ దేవుడు ఆయన దేవుడు అని అనిపించుకోవడానికి సిగ్గుపడువాడు కాడు. సమజ్ మే ఆయా? అర్థమవుతుందండి. ఉనోనే ఉస్కే వాయిదే పర్ భరోసా కియా. ఆయన చేసిన వాగ్దానమును అబ్రహాము నమ్మాడు. పరమేశ్వర్ ఉన్నా పరమేశ్వర్ హోనేమే శర్మాతా నహి. దేవుడు అబ్రహాము దేవుడు అనిపించుకోవడానికి సిగ్గుపడలేడు. అబ్ మే పరమేశ్వర్ కే వాయిదో కో పాయా హూ. నేనైతేనేమో దేవుని వాగ్దానాలన్నీ కూడా పొందేసుకున్నాను. ఫిర్ బి ముజే భరోసా నహి. అయినా నాకు నమ్మకం కుదరటం లేదు. ఇస్లియే వో మేరా పరమేశ్వర్ హోనేమే శర్మాతా. అందుకని ఆయన మన దేవుడని అనిపించుకోవడానికి సిగ్గుపడుతున్నాడు. ఫరక్ సమజ్ మే ఆయా? ఇప్పుడు తేడా ఏంటో తెలిసిందా? ఉన్కా పరమేశ్వర్ హోనేమే శర్మాయా నహి. ఆయన దేవుడని అనిపించుకోవడానికి సిగ్గుపడలేదు. లేకిన్ మేరా పరమేశ్వర్ హోనేమే శర్మాతా. కానీ నా దేవుడని అనిపించుకోవడానికి ఆయన సిగ్గుపడుతున్నాడు. క్యూ? ఎందుకని? ముజే ఉస్ పర్ భరోసా నహి. నాకు అసలు బొత్తిగా ఆయన మీద నమ్మకమే లేదు. పరమేశ్వర్ సిర్ఫ్ హమ్సే క్యా చాతా. దేవుడు మన నుండి కోరుకునేది కేవలం ఏంటండి? విశ్వాస్. నమ్మకమే. విశ్వాస్ కా మత్లబ్ క్యా? నమ్మకం అనగా అర్థం ఏంటి? తూనే బోలా మేనే మాన్ లియా. అయ్యా నువ్వు సెలవిచ్చి ఉన్నావు, నేను ఒప్పేసుకున్నాను అంతే. బస్ ముజే ఓర్ చింతా కర్నే కా జరూరత్ హి నహి. ఇక దేని గురించిన విచారణ నాకు అస్సలే లేదు. మే సమ్జానే కే లియే ఏక్ ఓర్ ఉదాహరణ బోల్ రహా హూ. మీకు అర్థం కావడం కొరకు మరొక మాట చెబుతాను. హమ్ హర్ సాల్ ఆతే హమారే భాయి కే ఘర్ మే. దో భాయి లోగ్, దో భాయి లోగ్ హై నా, దోనో కే ఘర్ మే హమ్ లోగ్ రహతే హై. ప్రతి ఏడాది వచ్చిన వేళ ఒక ప్రత్యేకంగా సహోదరుల ఇద్దరు గృహాలు ఉన్నాయి, అక్కడే ఉంటాం మేము. కితనే సాలం సే మాతే ఉన్ లో హమారి లియే మకాన్ పెహలే ఖాళీ కర్ కర్ చలే జాతే. ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నామండి, రావడానికంటే ముందుగా ఇద్దరు సహోదరుల సామాగ్రి అంతా ఖాళీ చేసి మా కొరకు పెడతారు. ఆర్ ఉన్కా పూరా ఘర్ కా సమాన్ ఉదర్ యే చార్పై వగరే సబ్ లేకర్ నహీ గయే. ఉన్కా సారా టీవీ వీవీ సబ్ ఉదర్ పడా హువా. అంటే వాళ్ళకి అవసరమైన వంట సామాగ్రి తీసుకుంటారు, మంచాలు కంచాలు, ఆ తర్వాత మిగతావన్నీ కూడా అన్ని కుర్చీలు అక్కడే ఉంటాయి. ఉన్కో హమారే పర్ భరోసా తవీనా కమరా కోల్ కర్ దియా. ఏమండి, మా మీద నమ్మకం ఉంటేనే కదా అవన్నీ కూడా వదిలేసి వెళ్ళారు వాళ్ళు. లేకిన్ రోజ్ సుబే పతి ఆర్ పత్ని ఆకర్ రూమ్ చెక్ కర్తే హమే కైసే లగేగా. లేదనుకో, ఉదయాన్నే వచ్చేసి అబ్బో ఏం జరిగింది గదిలో, ఏమైనా పోయిందని ఇద్దరు కలిసి వెతికారనుకోండి, నాకు ఎలా అనిపిస్తుంది? బోల్ కైసే లగేగా. మీరే చెప్పండి ఎలాగుంటుంది. అగ్లీ బార్ మే క్యా కరుంగా? మరో మారి నేనేం చేస్తాను ఇక? మే ఉదర్ నహీ రహూంగా. బాబు అక్కడికి రానే రానిగా. మే సమ్జానే కా ఉదాహరణ బోల్ రహా హూ. మీకు అర్థమయ్యే రీతిగా నేను చెబుతున్నా. మేనే ఉన్కో 5 రూపాయ కా సమాన్ ఖరీద్ కర్ నహీ దియా. నేనైతే 5 రూపాయల విలువ చేసే సామాన్ ఏది కొనివ్వలేదు. ఓ సబ్ కా సబ్ ఉన్కా హై. ఆ సమస్త సామాగ్రి ఆయనదే. ఫిర్ బి ఓ చెక్ కర్నే నహీ ఆతే. అయినప్పటికీ తనిఖీ చేయడానికి రావుడు కదా. ఉన్కో భరోసా హై. ఆయనకు నమ్మకం ఉంది. మే సమ్జానే కా ఉదాహరణ బోలా. అర్థం అవ్వడం కొరకు చెప్పిన ఉదాహరణ ఇది. ఆప్ ఆర్ మే యేషు కే పీచే నిక్లే తో హై లేకిన్ మూ ఇతనా లంబా లేకర్ చల్తే. మీరు నేను యేసు వెంటబడి నడవడానికని బయలుదేరాం బాగానే, కానీ ఉదాసీనతో మొహం వేలాడేసుకుంటూ నడుస్తాం మనం. షకల్ దేఖకర్ ఈ మాలూం చల్ జాతా బడా దుఖీ హై. ఈ ముఖ కవళికలను చూడగానే ఈ ఏ శాల్తీయో అర్థమైపోతుంది మనకు. క్యూ? ఎందుకని? ఉస్ పర్ భరోసా నహీ. ఆయన మీదే నమ్మకం లేదు. బాకీ సబ్ పర్ భరోసా హై. ఇతర మనుషులందరి మీద నమ్మకం ఉంది. లేకిన్ కిస్ పర్ నహీ? ఎవరి మీద లేదండి. పరమేశ్వర్ పర్ భరోసా నహీ. దేవుడి మీద అసలే బొత్తిగా లేదు. ఏ వచన్ పరమేశ్వర్ కే బారే మే క్యా బతాతా హై? ఈ దేవుని వాక్యం ఆయన గురించి ఏమని చెబుతోంది? ఓ పరమేశ్వర్ హై. ఆయన దేవుడై ఉన్నాడని బోధిస్తోంది. ఉస్కా మత్లబ్?
దాని అర్థం ఏంటి? వోయ్ సబ్కా బనానే వాలా హై. ఆయన సమస్తమును సృజించిన దేవుడై ఉన్నాడు. ఉస్కే బరాబర్ కోయి ఆర్ నహీ హై. ఆయనకు సమమైన వారు ఒక్కరు కూడా లేరు. ఉస్సే బడా కోయి ఆర్ నహీ హై. ఆయన కంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు. ఉస్కా నామ్ క్యా హై? ఆయన పేరేంటి మరి? మే జో హూ సో హూ. నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. ఏ ఉస్కా నామ్ హై? ఇది ఆయన నామధేయం. ఇస్లే పరమేశ్వర్ ఉన్కా పరమేశ్వర్ హోనే మే శర్మాయా నహీ. అందుకే ఆయన దేవుడని అనిపించుకోవడానికి దేవుడన్నాడు సిగ్గుపడలేదు. నంబర్ దూసరీ బాత్ క్యా బతాతా హై? మరో విషయం ఏమని చెబుతోంది? పహలా యోహన్నా 5 కా 7 వో ఆప్కే బైబిల్ మే వాయత్ హోగా దేఖియే. మరో విషయం చూద్దాం. యోహాన్ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం అండి. ఇంగ్లీష్ మే వాయత్ స్పష్ట దియా హై. ఆ ఆంగ్ల భాషలో అది చాలా చక్కగా రాయబడింది. For there are three that bear record in heaven, the Father, the Word, and the Holy Spirit, and these three are one. Sakshyamichu varu mugguru anaga aatmayu neelunu raktamunu ee mugguru eki bhavinchi unnaru. Ye telugu me 8va vachan hai hamare english ka, lekin 7va vachan nahi hai. 7va vachan wo translation me dikkat aaya hai. 7va vachan hai swarg me teen hai, pita వచన్ ఆర్ పవిత్రాత్మ ఆర్ తీనో మిల్కర్ ఏక్ హై. పరలోకమందు ముగ్గురు సాక్షులు ఉన్నారు, తండ్రియు కుమారుడును పరిశుద్ధాత్మయుని, కానీ వారు ముగ్గురు కూడా ఒక్కరిలో ఏకీభవించి ఉన్నారు. సో అగ్లీ బాత్ జో పరమేశ్వర్ కా వచన్ క్యా బతాతా, పరమేశ్వర్ కే బారే మే క్యా బతాతా. మరొక మాట దేవుని వాక్యం ఏమని దేవుని గురించి చెబుతోంది? ఏకీ పరమేశ్వర్ హై, ఏకైక దేవుడు ఉన్నాడు. లేకిన్ ఉస్ ఏక్ పరమేశ్వర్ మే తీన్ వ్యక్తి హై. అయితే ఆ ఏకైక దేవునిలో మూడు వ్యక్తిత్వాలు ఉన్నాయి. పిత, పుత్ర, పవిత్రాత్మ. అనగా తండ్రి వ్యక్తిత్వం, కుమారుని వ్యక్తిత్వం, పరిశుద్ధాత్మ వ్యక్తిత్వం. ఏ పిచ్లే సాల్ హమ్నే సీఖా, గత ఏడాదిలో మనం నేర్చుకున్నాం. ఇస్లే మే ఉస్మే దుబారా నహీ జారా, మరలా వాటిలోకి వెళ్ళడం లేదు. అబ్ అగ్లా క్యా బతాతా హై, ప్రేరితో కా కామ్ 15 కా 14 ఔర్ 15. మరి అపోస్తలుల కార్యములోనికి వద్దామా? 15వ అధ్యాయం 15-16 వచనాలు చదువుదాం. 15, 14 and 15. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం 15-16. 14 and 15. 14-15 అండి, 15-16 చదువుదాం. Acts 15, 14 and 15. మరోమారు చెబుతున్నాను. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం 14-16. అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఎలాగూ మొదట క్షమించెనో సుమయోను వివరించి ఉన్నాడు. ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి, ఎట్లనగా ఆ తరువాత నేను తిరిగి వచ్చేదను, మనుషులలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడెనో ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును వెదుకున్నట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను. దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలువబెట్టదనని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని రాయబడి ఉన్నది. ఇంగ్లీష్ మే పడ్ రా, నోన్ అంటు గాడ్ ఆర్ ఆల్ హిస్ వర్క్స్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ది ఏజ్. యాని పరమేశ్వర్ కో అప్నా కామ్ పెహలే సహి మాలూమ్ హై. అనగా దేవునికి తన కార్యము మున్నిర్ణయములోనే తెలుసు. హమారా సవాల్ క్యా సీఖ రహే హం, మన ప్రశ్నకు ఏం నేర్చుకుంటున్నా జవాబు? పరమేశ్వర్ కా వచన్ పరమేశ్వర్ కే బారే మే క్యా బతాతా, దేవుని యొక్క వాక్యం దేవుని గురించి ఏమని చెబుతోంది. సబ్సే పెహలా క్యా దేఖా, మొట్టమొదటి విషయం ఏం చూసాం మనం? ఓ పరమేశ్వర్ హై, ఆయనే దేవుడై ఉన్నాడు. నంబర్ దో, రెండవదిగా ఏక్ పరమేశ్వర్, ఏకైక దేవుడు, ఉస్మే తీన్ వ్యక్తి. అయితే ఆయనలో మూడు వ్యక్తిత్వాలు ఉన్నాయి. పిత, పుత్ర, పవిత్రాత్మ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని వ్యక్తిత్వాలు. నంబర్ తీన్, మూడవ విషయం, పరమేశ్వర్ కో అప్నా యోజన హై, దేవునికి తన సొంత ప్రణాళిక ఉంది. ఉస్కే అప్నే డిక్రీస్ హై, డిక్రీస్ కా మత్లబ్ ఉస్కీ అప్నీ మన్సా హై. అనగా తన స్వకీయ మనోవాంఛ, లేకపోతే ఆయన సొంత ప్రణాళిక ఉంది. ఉస్కే లియే దూసరా వర్డ్ అగర్ హమ్ లోగ్ దేఖే తో మే ఉస్కే లియే దూసరా వర్డ్ ఆప్కే లియే దేఖ్ రహా హూం. మరొక పర్యాయ పదం కూడా మనం గమనిద్దాం. ఏక్ మినిట్ మే ఉస్కా వర్డ్ లిఖా హూం. హా, హిస్ కౌన్సిల్, ఈ ఆప్కే లియే తెలుగు మే కౌన్ సా వర్డ్ హోగా? కౌన్సిల్, డిసిషన్, మోటివ్స్. ఆయన ఆలోచన, ఆయన నిర్ణయాలు, ఆయన కదలికలు, ఆయన ప్రణాళికలు, ఆయన ఉద్దేశ్యాలు, ఇలాంటి అర్థం వస్తుంది. పరమేశ్వర్ కో అప్నా ప్రణాళి హై,
అనగా దేవునికి తన సొంత ప్రణాళిక ఉంది. అచ్చీ తరహ ఇస్ బాత్ కో జరా రుక్ కర్ సమజ్నా హై. అందరూ కూడా ఇక్కడ ఆగి కాస్తంత ఆలోచించి ముందుకెళ్ళాలి. వో పరమేశ్వర్ హై, ఆయన దేవుడే, ఉస్కే బరాబర్ కోయి నహీ, ఆయనకు సమమైన వారు ఒక్కరు కూడా లేరు, ఉస్కా విరోధి కోయి నహీ, ఆయనకు విరోధులు శత్రువులు ఎవరు లేరు. కై లోక్ సూస్తే శైతాన్ పరమేశ్వర్ కా దుష్మన్ హై, పరమేశ్వర్ కా దుష్మన్ కోయి నహీ హో సక్తా. అనేక మంది యొక్క భావన ఏంటంటే సైతాను బహుశా దేవుని శత్రువు విరోధి అనుకుంటారు. అసలు దేవునికి శత్రువులే లేరు. శైతాన్ హమారా దుష్మన్ హై, సాతాను మన శత్రు. మే ఆప్కా దుష్మన్ హో సక్తా, నేను నీ శత్రువును కాగలను. క్యూకి హమ్ దోనో బరాబర్ హై, ఎందుకంటే మన ఇద్దరం సమానమైన వాళ్ళం. ఇస్లీ హమ్ దుష్మన్ భీ బన్ సక్తే, అందుకనే మనం శత్రువులము కాగలం. లేకిన్ చీంటి మేరా దుష్మన్ నహీ బన్ సక్తా, కానీ చీమలు నా శత్రువు కాజాలు. క్యూకి మేరే మే ఔర్ ఉస్మే బహుత్ ఫరక్ హై, ఎందుకంటే నాకును ఆ చీమలకు చాలా వ్యత్యాసం ఉంది. సో పరమేశ్వర్ కా దుష్మన్ శైతాన్ నహీ హై, అందుచేతనే సాతాను దేవుని శత్రువు కాడు. ఆ చిత్రం ఆప్కో సమజ్మే ఆయా, చక్కగా అర్థమవుతుందా మరి? సో లేకిన్ తీసరీ బాత్ హమ్ జో సమజ్ రహే హై, ఈ మూడవ అంశం ఉంది, దాన్ని అర్థం చేసుకోవాలి చక్కగా. యే సారా కుచ్ పరమేశ్వర్ నే బనాయా, ఈ సమస్తమును కూడా దేవుడే స్వయంగా చేశాడు. ఏక్ సమయ్ కుచ్ నహీ థా, ఒక కాలంలో ఏది కూడా లేదు. సబ్కా శిరువాత్ పరమేశ్వర్ హై, అన్నింటి యొక్క ఆరంభం దేవుడై ఉన్నాడు. ఆర్ యే సబ్ కుచ్ ఏక్ యోజనా కే తహత్, ఏక్ మన్సా కే తహత్ శురూ కియా. అయితే ఈ సమస్త చరాచర సృష్టిని ఆయన యొక్క ఉద్దేశ్య ప్రకారంగా, ఆయన యొక్క నిర్ణయం ప్రకారంగా, ఆయన సొంత ప్రణాళిక ప్రకారంగా రచించాడు. అచిత్ర సమజన, అందరం కూడా బాగా అర్థం చేసుకోవాలి. పరమేశ్వర్ కో ఏక్ ప్రణాళిక హై, దేవునికి ఒక ప్రణాళిక ఉంది. అభి ఉదాహరణ సమజానే కే లియే, ఇప్పుడు ఇక అర్థం కావడం కొరకు ఉదాహరణ చెప్తా. ఆప్కే తెలంగాణ స్టేట్ కా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ గారు, చూడండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖర్ గారు. అభి అగ్లా చునావ్ కబే, మరి వచ్చే ఏడాదిలో ఎన్నికలు కబే, నెక్స్ట్ ఎలక్షన్ అగ్లే సాల్ చునావ్ హై, వచ్చే ఏడాదికి ఎన్నికలు ఉన్నాయి. పాంచ్ సాల్ హో గయా, నాలుగు చార్ చార్ హో గయా, అగ్లే సాల్ పాంచ్ హో జాయేగా, నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి. హమ్నే ఉన్కో ఓట్ దియా, మనం అందరం ఆయనకు ఓట్లు వేసాం. కితనా సాల్ కా ఓట్ దియా, ఎన్ని సంవత్సరాల కొరకు ఓట్ వేసాం? దస్ సాల్ యా పాంచ్, అదా ఐదు అండి, పాంచ్ సాల్ కా టైం దియా, ఐదు సంవత్సరాల కాలం కొరకు వేసాం. చంద్రశేఖర్ గారు ఆప్కో హమ్నే పాంచ్ సాల్ టైం దియా హై, ఆప్నే బహుత్ వాయిదా కియా, యే పూరా పాంచ్ సాల్ మే ఖతమ్ హో జానా. యా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ గారు, మీరు ఎన్నెన్నో వాగ్దానాలు చేశారు, అందుకే అత్యధిక ఓట్లు మీకు వేశాం. ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీరు ఏ వాగ్దానాలు చేశారో పరిపూర్ణం చేయండి అని అడుగుతాం. అబ్ అగ్లే సాల్ జబ్ ఫిర్ దుబారా చంద్రశేఖర్ గారు ఆయంగే, మరి వచ్చే ఏడాది కల్లా మరలా చంద్రశేఖర్ గారే వచ్చారే అనుకోండి, ఓటు మాగేంగే. ఆయన వచ్చి ఓట్లు వేయండి అంటాడు. క్యూ, ఎందుకని? హమ్కో దియా థానా, మనకి ఇచ్చారు కదా, పాంచ్ సాల్ హో గయా నా, ఐదు సంవత్సరాలు అయిపోయింది కదా, అబ్ ఆప్ ఘర్ జావ్ నా, ఇంటికి వెళ్ళాలి ఇక ఆయన. నై ముజే దుబారా దేదు, ఆయన ఏమంటున్నాడు, లేదండి మరలాన నిన్నుకోండి అంటున్నాడు. క్యూ, ఎందుకండి? మేనే శిరూ తో కియా లేకిన్ పూరా నహీ హువా, ముజే ఔర్ పాంచ్ దే దో తాకి మే ఇస్కో పూరా కర్ లూ. ఆరంభించనైతే బాగానే ఆరంభించాను, కానీ ఆ శాంతం పూర్తి చేయలేకపోయాను, కనుక మరో మారు అవకాశం ఇవ్వండి నేను అభ్యర్థిస్తుంటాడు. అతో ముఖ్యమంత్రియే, అయ్యా మీరు ముఖ్యమంత్రి గారు కదా, పాంచ్ సాల్ హో గయా నా, ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి కదా, ఆప్కే పాస్ సబ్ కుచ్ హై నా, మీ దగ్గర సమస్త ఉన్నాయి కదా, లేకిన్ ఓ క్యా బోలేగా, కానీ ఆయన ఏమని సెలవిస్తాడు, నహీ సబ్ కుచ్ హై తో భీ పూరా నహీ హో పాయా, సమస్తము ఉన్నప్పటికీ సంపూర్ణంగా నేను అభివృద్ధి చేయలేకపోయానంటాడు. హమ్నే సోచా థా బారిష్ ఆయేగా లేకిన్ బారిష్ ఆయా హీ నహీ, మేము అనుకున్నాం తగిన కాలమందు వర్షం వస్తుందేమో అని, కానీ రాలేదు కదా, యా తో ఫిర్ బాడ్ ఆ గయా, ప్రవాహాలు తుఫాను వచ్చింది కదా, యా తో హమ్ క్యా కరే, ఏం చేయగలం మేము, మే కోషిష్ తో కియా, నేనైతే సర్వ ప్రయత్నం చేశా అయ్యా, పాంచ్ సాల్ ఔర్ అయ్యా ఇంకొక ఐదు సంవత్సరాలు ఇవ్వండి అయ్యా, ఆర్ హమే అగర్ దయా ఆ గయా తో హమ్ బోలేగే చలో ఠీక్ హై పాంచ్ సాల్ ఔర్ దే దేంగే ఫిర్ దుబారా నహీ ఆనా. ఆయన మీద జాలి వేసింది అనుకోండి మాటలను బట్టి, అయ్యా ఇంకొక ఐదు సంవత్సరాల కొరకు ఎన్నుకుంటాం, కానీ పొరపాటు మరలా చేయొద్దు మీరు అంటాం, లేకిన్ పాంచ్ సాల్ కే బా ఫిర్ దుబారా ఔర్ దే దో, మరలా ఐదు సంవత్సరాలు అలాగే గడిచిపోయాయి, ఈయన గారు ప్రత్యక్షమై ఓటేయండి అని మరలా దండం పెడతాడు. ఏయినా రాజనీతి హే, ఇదే కదండి అసలు రాజకీయ చిత్రత. ఆప్ ఆర్ మే క్యా సోచ్తే పరమేశ్వర్ భీ ఐసే హై, అయ్యా పాంచ్ సాల్ హో గయా నహీ హో పాయా ఔర్ ఓట్ దే దో మే ఫిర్ దుబారా కోషిష్ కరుగా, పరమేశ్వర్ ఐసే బోల్తా హై. మనం కూడా అత్సంగా అలాగే అడుగుతాం, అయ్యా అయ్యా
ఐదు సంవత్సరాల కాలంలో అన్నీ చేయలేకపోయానయ్యా, మరొక 5 సంవత్సరాలు ఇయ్యా అని అభ్యర్థిస్తే దేవుడు వింటాడు అనుకుంటున్నారు ఏంటి? మే క్యా కరో దునియా కే లోగ్ ముజే మాన్తే హి నహీ హై. నేను ఏం చేయాలండి, మనుషులు అసలు నన్ను నమ్మటమే లేదంట. మే తో స్వర్గమే బయట నీచే వాలే తో మాన్తే హి నహీ హై. నేనేమో పరలోకమందు ఆసీనుడనై ఉన్నాను, కింది వాళ్ళు అసలే వినటం లేదు. ఈ సేవకులో ఇంకో బోలా సేవా కర్ణి ఏ సేవా కర్తే నహీ హై. ఈ సేవక గణానికి అంత బాగా సేవ చేయండి అంటే వీళ్ళు వినటమే లేదు. ఓ విశ్వాసికో ఇతనా భలాయి కర్నే సే భీ ఉస్కా మూ లంబా రహతా హై. ఆ విశ్వాసి కొరకు ఎన్ని ఉపకారం మేలు చేసినా మొహం వేలాడేసుకుంటాడు. ఉస్కి సబ్ ప్రార్థన కా జవాబ్ నహీ దియా తో భీ జో నహీ సోచా తా వో భీ కర్ కర్ దియా ఫిర్ భీ ఉస్కా మూ లంబా హై. మరి ఆయన అడిగిన ప్రార్థనలన్నింటికి ప్రత్యుత్తరం ఇచ్చినా కూడా ఇంకా ఏమి దొరకలేదన్నట్టుగా మొహం వేలాడేసుకుని ఉదాసీనంగా ఉన్నాడు. హర్ సండే ఆతా హై ఔర్ మాఫీ మాంగనే కే అలావా ఔర్ తో కుచ్ గానా గాతా హి నహీ హై. ప్రతి ఆదివారం వచ్చేసి పాట పాడేసి అదే పాచి ప్రార్థన చేస్తాడు, ఇంకే కొత్తదనం లేదు. ముఖ్యమంత్రి క్యా కరేగా? ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు? హమారే ఇండియా మే హోతా ట్రైన్ యాక్సిడెంట్ హో గయా తో సబ్సే అచ్చా తరీకా రైల్వే మినిస్టర్ బోల్తా హై మే ఉస్కా జమ్వారి లేకర్ ఇస్తీఫా దే దేతా హూ, రిజిగ్నేషన్. మన భారతదేశంలో ఒక రకమైన ఆచరణ ఏంటంటే, రైల్వే ప్రమాదం జరిగింది అనుకోండి, 3 మంది చచ్చిపోయారు, ఈ రైల్వే మంత్రి గారు ఏం చేస్తారు, ఇంతమంది మరణానికి నేనే కారకున్నని చెప్పి రాజీనామా రాసిస్తాడు. బడా అచ్చా బహానా హై. ఎంత గొప్ప సాకండి ఇది. కుచ్ కాండ్ హో గయా ఇస్తీఫా దే దో. ఏదో దుర్ఘటన జరిగింది, రాజీనామా ప్రయోగిద్దాం అంతే. క్యూ కోయి పూచేగా నహి, ఎందుకంటే ఎవరు అడగరు గనక. ఇక ఆప్కో క్యా లగ్తా హై, పరమేశ్వర్ భీ బీచ్ బీచ్ మే రెసిగ్నేషన్ లెటర్ దే దేతా హోగా నా, క్యా కరూ, మిఖాయిల్ గబ్రియల్ మేరే సే నహీ హోగా, ఆప్ తుమ్ హీ సంభాల్ లో, మే సన్యాస్ లే రహా హూ. ఐసే అలాగే పరలోకమందు ఆశీనుడైన దేవుడు కూడా అచ్చంగా, మరి ఏం చేయను, మిఖాయిల్ వినలేదు, గాబ్రియలా వినలేదు, దూతలా నా మాట పట్టించుకోలేదు, నేనేం చేయనని చెప్పి ప్రేలాపన బేల్తాడనుకుంటున్నారా? ఐసే హే పరమేశ్వర్. ఏమండి ఇలాగుంటాడా దేవుడు? ఏ పరమేశ్వర్ గా వచన క్యా బోల్తా? ఈ దేవుని వాక్యం చెప్పే మాట ఏంటి? ఉస్నే జో ప్రణాళి బనాయి హై, ఆయన ఏ నిర్దిష్టమైన ప్రణాళిక వేశాడో, జిస్ ఉద్దేశ్య సే యే కామ్ షురూ హువా హై, ఏ ఉద్దేశ్య ప్రకారంగా ఈ కార్యమును ఆరంభించాడు, చాయ్ పూరి దునియా ఉలట్ పులట్ హో జాయ్, ఉస్కా ప్రణాళితో పూరా హోగా హి హోగా. ఈ లోకము యావత్తు తలక్రిందులైనప్పటికీ, లోకములో ఉన్న నరజాతి తలక్రిందులైనప్పటికీ, ఆయన చెప్పినది నిశ్చయంగా చేసి తీరుతాడు. ఉస్కా కామ్ వో పూరా కరేగా, ఆయన పని ఆయనే సంపూర్ణం చేసి తీరుతాడు. పహలే దిన్ సే కర్తా ఆ రహా హై, అలాగే ఆరంభ దినం నుండి జరిగిస్తూనే వస్తున్నాడు. కవి ఉస్కా కామ్ రుకా నహీ హై, ఈ వేల వరకు ఆయన కార్యమునకు విఘాతమే కలగలేదు. కోయి రోక్ నహీ సక్తా హై, ఎవరు ఆప జాలరు కూడా. ఓ హే పరమేశ్వర్, ఆయనే దేవుడు అంటే. పురాణే నియమ్ మే ఆప్ దేఖ్ లో ఉస్నే కైసే కైసే కామ్ కియా. మరి పూర్వ దినాల్లో పాత నిబంధన భక్తుల ఇళ్ళ దేవుడు ఏ కార్యాలు చేశాడు చూడండి. మరి తో పెహలే ఆప్ లోగోకో సిఖాయా మే ఉస్మే నహీ జా రహా హూ, అవన్నీ కూడా ముందే మీకు చెప్పేశాను కనుక వాటిలో ప్రవేశించడం లేదు. అబ్ హమ్లో అభి కల్ హమ్లో పాస్టర్ కే సాత్ బైట్కర్ బాత్ కర్ రహే థే, నిన్నటి రోజు పాస్టర్ గారితో కూర్చొని కాసేపు మాట్లాడడం మొదలుపెట్టి కబుర్లు చెప్పుకుంటూ ఉన్నా. ఆప్ ఇదర్ ఆంధ్రా మే తెలంగాణ మే లోగుం కో బడే ఇజ్జత్ సే రండి రండి బులాతే, పంజాబ్ మే ఆగర్ బోల్కర్ తో దేగో హాలత్ ఖరాబ్ హో జాయేగి. మన తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రంలో కానివ్వండి, ఆధారంగా మనం అంటాం రండి అని అంటాం. ఈ రండి అనే మాట పంజాబ్ భాషలో పచ్చి భూతు, వాళ్ళేం పట్టుకుంటారు బోల్కర్తో దేగో, చెప్పి చూడండి వాళ్ళు ఏం చేస్తారు. ఉస్సమే హాల్ మూమే దాంత్ రయేగా బాద్ మే మాలూమ్ చలేగా, నోట్లో 32 పళ్ళు ఉంటాయో ఊడిపోతాయో అప్పుడు చూసుకుందరు. కానీ మే క్యూం బోలా, నేను ఎందుకు చెబుతున్నానండి, హమారే బాప్ దాదేలో బడా గుమ్మట బనారే థే ఊపర్ జానే కే లియే, మన తాత ముత్తాతలు ఉన్నారే పెద్ద ఆకాశాన్ని అంటే గోపురం కట్టాలని ప్లాన్ వేశారు. పరమేశ్వర్ సే సీదా బాత్ కరేంగే, దేవునితోనే సూటిగా మాట్లాడేద్దాం అనుకున్నా. పరమేశ్వర్ నే క్యా కియా, దేవుడు ఏం చేశాడండి? పరమేశ్వర్ కా బ్లడ్ ప్రెషర్ చడగయా? ఏమైనా దేవునికి రక్తపోటు ఎక్కువైందా ఏంటి? ఏ సబ్ ఊపర్ ఆ జాయేంగే మేరా గద్ది ఖీంచలేంగే, అబ్బో వీళ్ళందరూ పైకి వచ్చేస్తారు నా సింహాసనాన్ని లాగేస్తారని గాబరా పడ్డాడు ఏంటి? పరమేశ్వర్ క్యా కియా, ఏం చేశాడండి దేవుడు? ఇంకో జాన్సే నై మారా, ప్రాణమా తీయలేదు దేవుడు, భాషమే గేడాలా, కానీ భాషల్ని ఏం చేశాడు, గడబడి డాల్ దియా, తారు మారు చేసేసాడు. సోచ్ కర్ దేఖో ఉదర్ కిత్నా మార్పీట్ చీనార్ దేశ్ మే హువా హోగా, ఒక్కసారి ఆ చీనారు దేశమందు
ఎంత చిలికి చిలికి భాషల గోల జరిగిందో ఆలోచించండి. తితర్ వితర్ కర్ దియా, అందరినీ అటు ఇటు చెల్లా చెదరు చేసేసి. నూకే సమయమే జల్ ప్రళయ సే లోగోం కో మారా. ఇక నోవవు గారి కాలంలోనేమో భూజనులందరినీ కూడా జల ప్రళయం ద్వారా నాశనం చేశారు. ఇశ్రాయేలీ లోగ్ మిశ్రమే ఆగయే. ఇజ్రాయేల్ ఏమో ఐగుప్తు దేశంలోనికి వచ్చారు. పరమేశ్వర్ నే మూసాకే ద్వారా ఫరో కో బోలా జానేదో. మరి దేవుడైతేనేమో మోషే ద్వారా ఫరోతో ఏమని సెలవిచ్చాడు, నా ప్రజలను పోనిమ్ము. లేకిన్ ఫరో క్యా బోలా? ఫరో ఏమన్నాడు? మే జానే నహీ దూంగా, నేను పోనివనే పోనివన. క్యా హో గయా? ఏం సంభవించింది? ఫరో ఆర్ ఉస్కి సేనా కో లాల్ సముద్ర మే డుబా కర్ మారా. ఫరోను ఆయన సైన్యము రథములను గుర్రాలను ఎర్ర సముద్రంలో ముంచేశాడు దేవుడు. దానియల్ కో పకడకర్ షేర్ కే మాంద్ మే డాల్ దియా. ఇక దానియల్ గారిని పట్టుకొని సింహాల బోనులో పడేశారు. షేర్ కా మూ బంద్ హో గయా, సింహాల నోళ్ళు మూయబడ్డాయి. శద్రక్ మేషక్ అబేద్నగో కో ఆకి బట్టి మే డాలా. శద్రక్ మేషక్ అబేద్నగోలనేమో మండుతున్న అగ్ని గుండంలో వేశారు. పరమేశ్వర్ ఉనికే బీచ్ మే ఉతర్ కర్ ఆ గయా, దేవుడు వారి మధ్యలోనికి దిగి వచ్చేసాడు. యోనా కే బారే మే ఆప్ జాన్తే హై? అలాగే యోనాను గురించి కూడా చూద్దాం. పరమేశ్వర్ కి ఇచ్చా సే బాగ్ రహా థా, దేవుని యొక్క తీర్మానానికి బై బా ఆవలికి వెళ్ళిపోయాడు. పరమేశ్వర్ ని అప్నా కొరియర్ సర్వీస్ పీచే లగా దియా. ఇంకా దేవుడు ఏం చేశాడు, ఆయన త్వరితగతిన కార్యం జరిగినప్పుడు ఒక కొరియర్ ని పెట్టేశాడు. కిస్కో భేజా? ఎవరిని పంపించి? బడా మచ్లీ కో భేజా, పెద్ద తిమింగలని పంపి. పురానే నియమ పడకర్ దేఖ్లో, పాత నిబంధన కాస్తంత మనసు పెట్టి చదవండి. ఏక్ బాత్ హమారే సామ్నే సాఫ్ ఆతీ హై, ఒక్క మాట పదే పదే మనస్మరణలోనికి వస్తుంది. చాయ్ చీనార్ కే లోగ్ హో, ఒకవేళ వాళ్ళు చీనారు ప్రజలే కానివ్వండి. చాయ్ నూ కే సమయ కే లోగ్ హో, ఒకవేళ నోవహు కాలంలో ఉన్న జనులే కానివ్వండి. చాయ్ ఫరో హో, ఇంకా ఫరో అయినప్పటికి. చాయ్ నెబుకద్నెజర్ హో, ఒకవేళ నెబుకద్నెజర్ నేత అయినప్పటికీ. చాయ్ దారియా రాజా హో, ఒకవేళ దర్యావేషు రాజు అయినప్పటికీ. ఉస్నే జో ఫైసలా కియా హై ఉస్కే ఖిలాఫ్ కోయి ఖడా నహీ హో సక్తా, ఆయన చేసిన తీర్మానం ఎదుట ఏ మానవుడు నిలువ జాలడు. వో అప్నా కామ్ సమయ పర్ కరేగా, ఆయన సమయానుకూలంగా తన కార్యములను జరిగించే దేవుడు. అబ్ అగ్లే సాల్ హమారే దేశ్ కా చునావ్ ఆ రహా హై, చూడండి మన దేశానికి రాబోయే ఏడాదిలో ఎన్నికలు కాబోతున్నాయి. బోత్ సే విశ్వాసియోం కా బ్లడ్ ప్రెషర్ చడ్ రా, అనేక మంది విశ్వాసుల యొక్క రక్తపోటు ఎక్కువవుతోంది. హమారా ప్రార్థన క్యా హై, మన ప్రార్థన ఏంటండి? ఏకి ప్రార్థన హై, ఒక్కటే ప్రార్థన. క్యా హై? ఏంటది? ప్రభు నరేంద్ర మోదీ నహీ ఆనా, ఎలాగైనా సరే ఈ నరేంద్ర మోడీకి మూడాలన్నదే ప్రార్థన. దునియా ప్రార్థన కర్ రయి, ప్రపంచం అంతా ప్రార్థన చేస్తుంది. అభిషే ఉపవాస ప్రార్థన శిరు, ఇప్పుడే ఉపవాసం ఉండి మరీ ప్రార్థన చేస్తుంది. పిచ్లే బార్ బి ఉపవాస ప్రార్థన థా, గత కాలంలో కూడా ఉపవాసం ఉండలేదా? మరి ఇవో నహి ఆనా, ఎలాగైనా రానే రావద్దు. గుజరాత్ మే బహుత్ గదర్ హువా, అబ్ దేశ్ మే గదర్ మచేగా. గుజరాత్ లో ఎక్కడ లేని దుర్గంధం వ్యాపింపజేసిన ఘనుడు ఈయన దేశానికి రావద్దని ప్రార్థన చేశాడు. ప్రార్థన విస్తారమైన ప్రార్థనలు. వైఎస్ఆర్ కా హెలికాప్టర్ గాయబోగే హమారా ప్రార్థన శిరు హోగే. చూడండి వైఎస్ఆర్ గారి హెలికాప్టర్ గల్లంతైన వేళ కూడా మన ప్రార్థన ఇలాగే ఉంది. హమ్లోక్ స్వర్గ కా దర్వాజా కో ఖట్ఖటాయే నహీ, హమ్నే బహుత్ లాత్ మారా హై ఉస్కో. నిజానికి పరలోక ద్వారం యొక్క తలుపులను తట్టడం చేయలేదు, కానీ గట్టిగా కొట్టేశాం మనం. హమ్నే తోడనే కా కోశిష్ కియా, హే ప్రభు తు సుంతా క్యూ నహీ, అసలు ప్రభువా నీ పరలోక ద్వారం పగల కొట్టేస్తాం, ఎందుకు మా ప్రార్థన వినటం లేదు? నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి బన్ గయ్, అయినా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిపోయాడు. హమ్ సబ్ ఉదాస్ హోకర్ బైఠ్ గయే, అయ్యో ఇలా జరిగింది ఏంటబ్బా, పడిపోయాం. అబ్ క్యా కియా జాయ్, తర్వాత ఏం చేద్దాం మరి? ధీరే ధీరే ఉదాసీ అభి హట్ గే, అబ్ అగ్లా చునావ్ ఆ రహా, ఫిర్ ప్రార్థన శురు హో గయా. ఎలాగో అలాగా ఉదాసీన కాలం అంతా గడిచిపోయింది, కనీసం ఇప్పుడు వచ్చే ఎన్నికల్లోనైనా ఆయన ససేమి రావద్దు అనేది. అబ్ ఉదాస్ ఒకరు బేటే క్యా మాలూం అగ్లా థప్పడ్ పడ్ జాయ్. మీరు ఇలాగే ఉదాసీనంగా నిరాశ నిస్పృహలో ఉన్నారనుకోండి, ఒకవేళ చెంపే చెల్లుమనే తీర్పు వస్తుందేమో ఎవరికి తెలుసండి? క్యూకే హమ్ సోచ్తే హమారే హాత్ మే కంట్రోల్, ప్రార్థన కరో తో పరమేశ్వర్ కామ్ కరేగా. మనం అందరం కూడా ఏమని భావిస్తామంటే, నియంత్రణ చేసే యంత్రం నా చేతిలో ఉంది, దేవుడు ఎలాగ తిప్పితే అలాగ తిరుగుతాడు అనుకుంటాం. కంట్రోల్ హమారే హాత్ మే, అంత అదుపంతా నా హస్తంలో, ఇస్లే జోర్ జోర్ సే ప్రార్థన కర్. అందుకే గట్టిగా మరీ గట్టిగా ప్రార్థన చేస్తాం. హమ్నే అప్నే దేశ్ కే లియే ప్రార్థన కర్నా హై. ఏమండి, దేశానికి కొరకు తథ్యంగా ప్రార్థన చేయాలి.
देश के अधिकारियों के लिए हमने प्रार्थना करना है. దేశాధికారుల కొరకు మనం ప్రార్థన చేయాల్సిందే. हर विश्वासी का कर्तव्य बनता है देश का नागरिक होने के कारण देश के लिए आंसू बहाना है. మరి ప్రతి విశ్వాసి కూడా భారతదేశ పౌరుడుగా ఉన్నాడు గనక కన్నీళ్ల పర్యంతమై ప్రార్థన చేయాల్సిందే. हमने घुटने में बैठकर देश के लिए रोना है. మోకాళ్ళ మీదకొచ్చేసి మనం దగ్గించుకొని దేశం కొరకు ప్రార్థన చేయాల్సిందే. ताकि परमेश्वर जिसको भी लाता है उसको ज्ञान और समझ हो ताकि देश की सेवा कर सके. ఎందుకంటే దేశాధినేత ఎవరొచ్చినప్పటికీని వారు జ్ఞానంతోను దేశాన్ని సుఖంగాను క్షేమంగాను పరిపాలించే తెలివి రావాలని ప్రార్థన చేయాలి. हमारे लिए कोई पार्टी खास नहीं है. మన నిమిత్తమైతే ఏ పార్టీ కూడా ప్రాముఖ్యమైంది కాదు. ये सब बराबर है. అన్ని సమానమే. पिछले चुनाव में बीजेपी था, इस चुनाव में वो कांग्रेस है. तो वही आदमी, कपड़ा बदला है, झंडा बदल दिया, बात तो वही है. గత కాలంలో बीजेपी వచ్చింది, ఇప్పుడు రాబోయే కాలంలో కాంగ్రెస్ వస్తుంది. అది కమలమే గానివండి, ఇది హస్తమే గానివండి, ఏది జరిగినా మనం ప్రార్థన చేయాల్సిందే. పైసే కి బాత్ ఆయేంగే తో సబ్ బరాబర్ హై. డబ్బుల విషయానికి వస్తే అంత సమానమే. తో హమ్నే దేశ్ కే లియే ప్రార్థనా కర్నా. మనం అందరం కూడా దేశాని కొరకు ప్రార్థన చేయాల్సిందే. లేకిన్ ఏక్ బాత్ ధ్యాన్ రఖనా. అయితే ఒక్క అంశం మీద దృష్టి పెట్టాలి. హమారే దేశ్ మే అగ్లా కోన్ ఆయేగా హమ్ నహీ తయ్ కర్తే హై, వో స్వర్గ్ తయ్ కర్తా. రాబోయే కాలంలో దేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలన్నది మనం కాదు నిర్ణయించేది, పరమందు ఆసీనుడైన దేవుడే నిర్ణయిస్తాడు. హమ్ ఓట్ డాల్తే హై. మనం ఓట్లు వేస్తాం, నిజమే. హమ్ సబ్ ఓట్ డాల్తే హై. మనం అందరం ఓట్లు వేస్తాం. ఫెన్స్లా లేకిన్ కౌన్ కర్తా. కానీ నిర్ణయం చేసేది ఎవరి చేతిలో ఉంది? హమ్ నహీ కర్తే హై. మనం చేయలేమండి. కౌన్ కర్తా? ఎవరండి చేసేది? స్వర్గ కర్తా. పరలోకమే నిర్ణయిస్తుంది. హమే అప్ని చింతా కర్నే కా జరూరత్ నహీ. మనము మన సొంత చింతలను పట్టుకొని వేలాడాల్సిన పని లేదు. హమ్ క్యూ ఐసే ప్రార్థనా కర్తే కి నరేంద్ర మోదీ నా ఆయ్. మనం ఎందుకు ఇలాగ ప్రార్థన చేస్తున్నాం? నరేంద్ర మోడీ గారు అసలే రావద్దు. క్యూకి హమే డర్ హై. ఎందుకంటే లోపల భయం పట్టుకొని మారేగా ఆ హతమారుస్తారు. యహీ ఏక డర్ హై. ఈ భయం ఆవరించింది. జబ్ పరమేశ్వర్ ఆప్కే సాథ్ హై తో ఫిర్ డర్తే క్యూ. నేను అంటున్నాను, దేవుడే మీ తోడై ఉంటే ఎందుకండి భయం? సచ్ హై. ఏమండి, వాస్తవమా కాదా? హమారా సిర్ కా ఏక్ ఏక్ బాల్ గిన్ కర్ రకా. మన తల వెంట్రుకలన్నీ కూడా ఆయన లెక్క పెట్టాడా లేడా? ఫిర్ డర్తే క్యూ. అయినా భయం ఎందుకు వస్తుంది? హమ్ ప్రార్థనా కర్నా. మనం ప్రార్థన చేయాలి. లేకిన్ హమారా విశ్వాస్ క్యా హై? అయితే మన విశ్వాసానికి ఆధారభూతమైనది ఏంటి? పరమేశ్వర్ కు అపన యోజన హై. దేవునికి తన స్వంత ప్రణాళిక ఉంది. ఓ అపని ప్రణాళిక పూరా కరేగా. ఆయన తన ప్రణాళిక ప్రకారంగానే పరిపూర్ణం చేస్తాడు. కోయి ఉస్కో బదల్ నహీ సక్తా హై. ఎవరు కూడా ఆయన ప్రణాళికను మార్పు చేర్పు చేయా జాల. పరమేశ్వర్ కభీ గల్తీ కియా నహీ. దేవుడు ఎన్నడు పొరపాటు చేయడు. కభీ గల్తీ కరేగా భీ. ఆయన చేయా జాలడు కూడా. హమ్ లోగ్ కే బచ్చోం కే పెన్సిల్ బాక్స్ మే ఏక రబర్ బోల్ కర్ చీజ్ హై. మీకు తెలుసు కదండి, మన పిల్లల బాక్స్ లోపల పెన్సిల్ తో పాటు ఒక రబ్బర్ ఇరేజర్ అని ఉంటుంది. హమ్ లిఖ్తే హై ఫిర్ మిటాతే భీ హై. మనం రాస్తాం అలాగే రాయించేస్తాం. క్యూకి గల్తీ హో జాతా. ఎందుకంటే పొరపాటు జరిగింది కనుక. లేకిన్ పరమేశ్వర్ కభీ ఇరేజ్ నహీ కర్తా. పరమేశ్వర్ కే పాస్ ఇరేజర్ బోల్ కర్ చీజ్ నహీ, జో లిఖా లిఖా. మనదేమో పదే పదే పొరపాట్ల కాలం, కానీ దేవుడు ఎన్నడు పొరపాటు చేయడు, దాన్ని తుడిచిపెట్టాడు. పెహలే సే ఉస్కా అంత ఉసే అచ్చి తరహ మాలూమ్ హై. అంటే ఆది అనాది కాలము నుండే ముగింపు ఎలాగ ఉండాలో దేవునికి బాగా తెలుసు. ఇస్లే హమ్నే వచన్ మే క్యా సీఖా, వచన్ క్యా బతాతా హై, పరమేశ్వర్ కి యోజనా హై. అందుకే వాక్యం ఏమని చెబుతోంది, దేవునికి ఒక పటిష్టమైన ప్రణాళిక ఉంది. అగ్లా పడియే ప్రేరితోం కా కామ్ 4:27-28. ఇంకొక వచన భాగాన్ని చదువుదాం. అపోస్తలుల కార్యములు 17:4. 4:27-28 అండి, నేను క్షమించండి, 17 అన్నాను. 4:27-28 వచనాలు చదువుదాం. ప్రేరితోం కా కామ్ 4:27-28. అపోస్తలుల కార్యములు 4:27-28 వచనాలు. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెను, వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హెరోదును పొంతి పిలాతును అన్యజనులతోనూ ఇజ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. ప్రభువా, ఉస్కా దుబారా పడియే 27:28. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెను,
వాటినన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హెరోదును పొంతి పిలాతును అన్యజనులతోనూ ఇజ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. సో ఇదర్ అగ్లా హమ్నే క్యా దేఖనా హై. ఇక్కడ మరొక విషయాన్ని మనం గమనిస్తున్నాం. అభి తక్ హమ్నే క్యా దేఖా వచన్ పరమేశ్వర్ కే బారే మే క్యా బతాతా హై. ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నాం? దేవుని వాక్యం దేవుని గురించి ఏం చెబుతోంది? ఓ పరమేశ్వర్ హై, ఆయన దేవుడై ఉన్నాడు. నంబర్ 2 త్రియేక్ హై. రెండవ విషయం ఏంటి? త్రియేక దేవుడు. నంబర్ 3 మూడవ సంగతి, పరమేశ్వర్ కో అప్నీ యుక్తి హై, అప్నా యోజనా హై. దేవుడికి తన సొంత ప్రణాళిక సొంత మరి యుక్తులు ఉన్నాయి. ఆర్ అగ్లీ బాత్ వో అప్నే ప్రణాళికో పూరా కర్తా. మరో విషయం ఏంటంటే ఆయన ప్రణాళిక పటిష్టంగా నెరవేరుస్తాడు. ఇదర్ హమ్నే క్యా పడా, ఇప్పుడు ఏం చదువుకున్నాం మనం? దుబారా పడియే 27 और 28 ధ్యాన్ సే పడనా, జాగ్రత్తగా చదువుదాం. 27 28 వచనాలు. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెను, వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హెరోదును పొంతి పిలాతును అన్యజనులతోనూ ఇజ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. అబ్ ధ్యాన్ సే ఆప్ ఇస్ బాత్ కో సమజ్నా ఫిర్ మే ఆప్కో బ్రేక్ దూంగా. జాగ్రత్తగా మొదట ఆలకించండి, తర్వాత మీకు విరామం ఇస్తాను, అప్పుడు రాసుకుందరు. కానీ ప్రభు యేసుకు పకడ్లియా, ప్రభు అయిన యేసుక్రీస్తును పట్టుకున్నారు వాడు. హెరోదుకే సామ్నే కడా, హెరోదు గారి ఎదుట ప్రవేశపెట్టారు. పిలాతుస్కే సామ్నే కడా, పిలాతు ఎదుట నుంచోబెట్టారు. యహూదా ఇస్కరియోతి ఫౌజియం కో లేకర్ ఆయా, యూదా ఇస్కరియోతే సైనికులందరినీ కూడా తీసుకొచ్చాడు. ప్రభు యేసుకు హత్కడి లగవాయా ఆర్ లేకర్ గయ్. యేసుక్రీస్తుకు సంఖ్యలు వేయించాడు, తీసుకొని వెళ్ళాడు. అబ్ హెరోదు క్యా సోచతా, హెరోదు ఏమని ఆలోచిస్తున్నాడు? పకడ్ లియా, ఆ పట్టేసుకున్నాం. పిలాతుస్ క్యా బోలా, పిలాత్ ఏమన్నాడు? బడే గమండ్ మే బోలా, ఓ ఎంతో అతిశయంతో పలుకుతున్నాడు. తుజే క్రూస్ పర్ చడానే కా తుజే ఛోడనే కా అధికారం ముజే హై. ఇదిగో నేను నిన్ను సిలువ ఎక్కించడానికి అలాగే విడిపించడానికి కూడా నాకు అధికారం ఉందంటున్నాడు. ప్రభు యేసు కూర్చునై బోల్రా, ప్రభు అయిన యేసయ్యే ఏమనటం లేదు. పిలాతుస్ గద్దీ మే బయట, పిలాతు గారేమో సింహాసనం మీద కూర్చున్నాడు. బడా అధికారిక తౌర్ పర్ బాత్ కర్ రా, మరి అతిశయముతో కూడిన అహంభావం మాట్లాడుతున్నాడు. లేకిన్ పిలాతుస్కో యా హెరోదాకో యా యహూదా ఇస్కరియోతికో ఏ నహీ మాలూమ్ కి ఏ హోనే కా అనుమతి సామ్నే ఖడే హువేనే దియా. కానీ ఈ హెరోదు చక్రవర్తి కానివ్వండి, పిలాతు గవర్నర్ కానివ్వండి, అలాగే యూదా ఇస్కరియోతు కానివ్వండి, ఎదుట నుంచున్న ఈ దేవుడే వారికి అవకాశం ఇచ్చన్న సంగతే బోధపడడం లేదు. ఉన్కో ఏ నహీ మాలూమ్ కి ఇస్కా అనుమతి జో సామ్నే ఖడా హై ఇస్నే దియా హై. వీరందరి కొరకైన అనుమతి ఎదుట ఉన్న ఆయనే ఇచ్చాడనే సంగతి వాళ్లకు బోధపడడం లేదు. సమ్జానికి లేక ఉదాహరణ, మీకు అర్థం కావడం కొరకు ఇలాగ ఉదాహరణ చెబుతా. అబ్ ముజే పకడనా హై, నన్ను పట్టుకోవాలనుకోండి. పోలీస్ నే పకడనా హై, పోలీస్ వాళ్ళు వచ్చి పట్టుకోవాలి. మే ఏక్ బడా ఆద్మీ హూ, నేను గొప్ప వ్యక్తిని. అగర్ పోలీస్ నే ముజే పకడనా హై తో, ఒకవేళ నన్నే గనక పోలీస్ సిబ్బంది పట్టుకోవాలనుకుంటే ఫైల్ ముఖ్యమంత్రి కే పాస్ జాయేగి. ఈ ఫైల్ ఏదైతే ఉందో అది ముఖ్యమంత్రి గారి ఎదుటికి వెళ్తుంది. ఇస్కో పకడనా హై, దాన్ని చదవాలి. అనుమతి కిస్నే దేనా, అనుమతి ఎవరి ఇవ్వాలి మరి దానికి? ముఖ్యమంత్రినే దేనా, ముఖ్యమంత్రి గారే స్వయంగా ఇవ్వాలి. ముఖ్యమంత్రి అనుమతి దేగా తో పోలీస్ ఆయేగి ముజే పకడకలే జాయేగి. ముఖ్యమంత్రి గారే స్వయంగా అనుమతి అనుగ్రహిస్తే తప్ప పోలీస్ సిబ్బంది నా దగ్గరికి రారు, నన్ను పట్టుకోలేరు, సంఖ్యలు వేయలేదు. మేరేసి అనుమతి నై పూచేగా, నన్ను అనుమతి అడగరు వాడు. ముజే పకడకలే జాయేగి, నన్ను పట్టుకొని వెళ్తారు. లేకిన్ ప్రభు యేసుకే విషయమే ఐసనయ్యే. కానీ ప్రభు అయిన యేసయ్య విషయంలో అలా జరగలేదు. హెరోదుకే సామ్నే హత్కడి లగావ కడా హై. చూడండి, సంఖ్యల చేత బంధింపబడిన ఆయన హెరోదు ఎదుట నుంచున్నాడు. పిలాతు ఉస్కే సామ్నే కడా హై, పిలాతు ఎదుట నుంచున్నాడు. కోడే మారా హై, కొరడాలు కొట్టారు. కాంటక ముకుట్ భీ రఖా హై, అలాగే ముళ్ళ కిరీటాన్ని ధరింపజేశారు. పిలాతు సోచతా హై అనుమతి ఉస్కే పాస్ హై. పిలాతు గారి యొక్క ఊహ ఏంటి, అనుమతి నా దగ్గరే అట్టి పెట్టుకుని. లేకిన్ అసలియత్ క్యా హై, కానీ వాస్తవమైన విషయం ఏంటి? అనుమతి కిస్నే దియా, ఆ అనుమతిని అనుగ్రహించింది ఎవరు? జో సామ్నే ఖడా ఉస్నే దియా హై, ఎదుట నుంచున్న ఆయనే అనుగ్రహించాడు. యేసు మసీనే ఖుద్ యానీ పరమేశ్వర్ నే ఖుద్ అనుమతి దియా హై యే హోనే కే లియే. ఇవన్నీ కూడా సంభవించడానికి స్వయంగా దేవుడే అనగా యేసు ప్రభువే అవకాశాన్ని అనుగ్రహించాడు. ప్రభు యేసుగా జీవన ఆప్ దేఖే, అలాగే ప్రభు అయిన యేసయ్య యొక్క జీవితాన్ని చూద్దామా. 33 సంసార్ మే రహా,
33.5 సంవత్సరాల కాలం ఈ భూమి మీద ఉన్నాడు. ప్రచార్ సే బహుత్ లోగోన్ కో గుస్సా ఆతా థా. మరి ఆయన బోధిస్తే చాలు ఈ అనేక మందికి చిర్రెత్తుకొచ్చేది. దో బార్ మందిర్ కో కోడా లేకర్ మారా సాఫ్ కర్ మార్ మార్ కర్ సాఫ్ కియా. మరి రెండు మార్లు సమాజ మందిరంలోనికి వెళ్ళి కొరడా చేతబుచ్చుకొని అందరిని చెల్లా చెదరు చేసి కొట్టేశాడు కూడా. దో మహాయాజక్తే ఇద్దరు గొప్ప ప్రధాన యాజకులు ఉన్నారు. ఉస్కే సాబ్ బాకీ యాజక్ లోగ్ హై. అలాగే ఆ ప్రధాన యాజకులతో యాజక వర్గం ఉంది. ఫరీసీ ఆర్ సదూకీ హై. పరిసయ్యులు ఉన్నారు, సద్దూకయ్యులు ఉన్నారు. యేషు కోడా లేకర్ దో బార్ బహుతోన్ కో మార్ మార్ కర్ మందిర్ సే నికాలా. మరి యేసయ్య రెండు పర్యాయాలు కొరడా చేతబుచ్చుకొని అనేక మందిని కొట్టి వారి బలలు చెల్లాచెదరు చేసి నానా హంగామా చేశాడు. కోయిబి ఉస్కో మారా నై. ఎవ్వరు కొట్టలేదే. ఏక్ నే బి థప్పడ్ నీ మారా. ఒక్కరు కూడా చెంపదెబ్బ కొట్టలేదే. జబ్ తక్ సమయ్ నై ఆయా కిసీ నే హాత్ తక్ నై ఉఠాయా. సమయము రావడానికంటే ముందుగా ఏ చెయ్యి కూడా ఆయనను తాక జాలకపోయి సిర్ఫ్ దాంత్ పీస్తే రేగై ఆర్ కుచ్ నై కర్ పాయ్. పండ్లు కొరకడం తప్ప వాళ్ళు చేయవలసిన పని ఏది లేకుండా ఉండింది. యహూదా ఇస్కరియోతి కోవి. అలాగే యహూదా ఇస్కరియోతు కూడాను. ప్రభు యేషు పస్సాకే భోజ్ ఖుదీ బోలా తూ జా. మరి పస్కా దినమందు స్వయంగా పస్కా కా భోజ్ కే బాద్ ఆ పస్కా భోజనం చేసిన తర్వాత స్వయంగా నీవు వెళ్ళు చేయమని చెప్పాడు ప్రభు. జో కామ్ తూనే కర్నే తూ జల్దీ జాకర్ కర్లే యేషునే బోల్ కర్ భేజా. యూదా ఇస్కరియోతు నువ్వు చేయవలసిన పని త్వరగా చేయమని స్వయంగా ప్రభువే పంపాడు. ఉస్కా మత్లబ్ దాని అర్థం ఏంటండి? జబ్ తక్ అనుమతి నై దేగా కోయి కుచ్ నై కర్ సక్తా హై. ఎప్పటి వరకైతే ఆయన అవకాశం అనుగ్రహించడో ఎవ్వరు కూడా ఏది చెయ్య జాలరు. గెత్సెమనే మే ప్రార్థనా కే బాద్ జబ్ బహర్ ఆ రహా హై. గెత్సెమనే వనంలో ప్రార్థన చేసిన పిదప బయటికి వచ్చాడు. తబ్ ఫౌజీ ఆ గయే. సైనికులు ఎదురు అయ్యారు. తబ్ యేషు ఉన్సే పూచా తుమ్ కిస్ కో ఢూంఢ్తే. ప్రభు అప్పుడు అడిగాడు ఎవరిని వెతుకుతున్నారు మీరు? తబ్ క్యా బోలే నాజరత్ కే యేషుకు. వాళ్ళేమన్నారు? నజరేయుడైన యేసుని వెతుకుతున్నావు అన్నారు. తబ్ క్యా బోలే మే హూ. యేసు ప్రభు ఏమన్నా నేనేనయ్యా అన్నాడు. ఓ గిర్ గయ్. వెంటనే కింద పడిపోయారు. నీచే గిరా ఫిర్ బి పూచా. కింద పడిపోయినా మరలా అడిగాడు ప్రభు. కిస్కో ఢూంఢ్తే భాయ్. ఎవరిని మీరు వెతుకుతున్నారయ్యా? మే హూనా. నేనే కదా. పక్కడోనా. పట్టుకోండి మరి. క్యూ పకడనై పారే. ఎందుకు పట్టుకో జాలకపోతున్నారు? సామ్నే కడే హే. ఎదురుగానే నిలబడ్డాడు కదా. పక్కడోనా. పట్టుకోరాదండి. క్యూనై పకడ్ సక్తే. ఎందుకు పట్టజాలకపోయారు? జబ్ తక్ మే అనుమతి నై దూంగా హాత్ నై లగా సక్తే హో. ఎప్పటి వరకైతే నేను అవకాశమును అనుగ్రహించను చేతి స్పర్శ వేయలేరు మీరు. మే యే ఇత్నీ బాత్ ఆప్కో క్యూ బోలా హూ. ఇన్ని మాటలు ఎందుకు మీకు చెబుతున్నాను? హమారే హాత్ మే కితాబ్ పరమేశ్వర్ కే బారే మే క్యా బతాతా హై. మన చేతిలో ఉన్న ఈ దైవ గ్రంథం ఆయన గురించి ఏ సంగతులు బోధిస్తూ? ఓ పరమేశ్వర్ హై. ఆయన దేవుడై ఉన్నాడు. ఓ త్రియేక్ హై. ఆయన త్రియేక దేవుడు. ఉస్కి అప్ని యుక్తి హై. ఆయన తన స్వంత ప్రణాళిక కలిగిన దేవుడు. ఔర్ వో అప్ని ప్రణాళిక ఖుద్ పూరా కర్తా. అలాగే ఆయన స్వంత ప్రణాళికను ఎట్టి పరిస్థితులను పరిపూర్ణం చేస్తాడు. కోయి ఉస్కో రోక్ నై సక్తా. ఏ నరుడు ఆయన ఆపజాలడు. పూరా దునియా చిల్లాయ్. లోకమంతా కేకలేనివ్వండి. तो फिर आप और मैं डरते क्यों हैं? ఇంతగా జరిగితే మీరు మేము ఎందుకండి భయపడేది? ఈ కితాబ్ పరమేశ్వర్ కే బారే మే క్యా బతాతా హై ఔర్ ఆప్ పరేషాన్ క్యూ హై? ఈ గ్రంథం దేవుని గురించి ఇన్ని సంగతులు చెబుతోంది, మీరు నేను ఎందుకు భయకంపితులమవుతాం? ఈ విశ్వాస్ మే కిత్నే లోక్ షహీద్ హోకర్ మరే. ఈ విశ్వాసం కలిగిన వాళ్ళు ఎంత మంది హత సాక్షులయ్యారు? కిస్కా అనుమతి హై? ఎవరి అనుమతి ఉంది? స్వర్గ కా అనుమతి హై. పరలోకమే అనుమతించింది. తబీ షహీద్ హో సకే హై. అప్పుడే హతసాక్షులు అవ్వగలిగారు. మే పరమేశ్వర్ కా మందిర్ హూ. నేను దేవుని దేవాలయాన్ని ఖూన్ దేకర్ ఖరీదా హై. ఆయన రక్తం ఇచ్చి వెల పెట్టి కొన్నాడు. జగత్ కే అంతక్ మే తేరే సాథు లిఖ్ కర్ ముజే దియా. ఇదిగో ఈ యుగ సమాప్తి వరకు సదాకాలము నీతోనే ఉంటానని ఆయన చేతి వ్రాత ఇచ్చి తేరి మా భూల్ జాయేగి మే తుజే నహీ బోలుంగా లిఖ్ కర్ దియా. నిన్ను కన్న తల్లి అయిన నిన్ను మరచిన మరుచునేమో గాని నేను నిన్ను మరువజాలనని రాసి మరీ ఇచ్చాడు. తూ క్యా ఖాయగా పియేగా చింతా నా కర్ బోలా. నేను ఏమి తిందునో ఏమి త్రాగుదునో ఏమి ధరించుకుందునో అని చింత పడకన్నాడు ఆయన. బోలా నహీ బోలా. ఏమండి చెప్పాడా లేదా? తో ఫిర్ మే చింతా క్యూ కర్తా. అయినా చింతలే ఎందుకు వేసుకుంటాం ముందర? ఏలియాకో ఖానా కోన్ కిలాయా. ఏలియా గారికి భోజనం పెట్టించిన ఆయన ఎవరు?
कौवा ना किलाया కాకులు గద పెట్టింది మహా చోర్న కిలాయా గజ దొంగలైన కాకులు గద పెట్టింది ఫెన్స్ లా కిస్నే కియా కానీ నిర్ణయించింది ఎవరైనా కౌవేనే నై కాకులుగా సుమి కౌవే కో బనానే వాలేనే ఫెన్స్ లా కియా ఏలియా కో ఖానా కౌన్ ఖిలాయేగా కాకులను కలగజేసిన ఆ దేవుడే ఏలియా కొరకు భోజనం ఎవరు తీసుకురావాలన్నది ఆయనే నిర్ణయించాడు ఏలియానే కిదరు బయటన స్వర్గ ఫెన్స్ లా కియా ఏలియా గారు ఎక్కడ ఆశీనుడు కావాలన్న విషయాన్ని కూడా పరలోకమే నిర్దేశించింది ఆ పర్మే ఆజ్ మల్లపూర్ మే హోనా ఫెన్స్లా కిస్నే కియా స్వర్గ నే కియా హై ఈ రోజు ఇలాగ మనమందరం కూడా ఈ మల్లాపూర్ మందిరంలో కూర్చోవడం అనేది పరలోకమందున్న దేవుడే నిర్ణయించాడు అబ్ స్వర్గ నే జబ్ ఫెన్స్లా కియా దునియా కుచ్ నహీ కర్ సక్తా పరలోకమే నిర్దేశించిన వేళ ఈ భూమి మీద ఉన్న ఏది ఏమి చేయగలదు హం పరేషాన్ క్యూ హో జాతే హై మనం ఎందుకండి తొందరలో కలవరాలు పడిపోతాం హం సోచ్తే పరమేశ్వర్ హమారీ తరహ హై మన ఆలోచన అనుభూతి ఏంటంటే దేవుడు మనలాగానే ఉంటాడేమో లేకిన్ ఈ వచన క్యా తసల్లి దేతా కానీ ఈ వాక్యం ఎలాంటి నెమ్మదిని కలుగజేస్తుంది ఓ మేరా పరమేశ్వర్ హై ఆయన నా దేవుడై ఉన్నాడు ఓ మేరా పరమేశ్వర్ హై ఆయనే నా దేవుడు ఉస్కీ మర్జీ కే బినా కుచ్ నహీ హోగా ఆయన చిత్తము లేకుండా ఏది కదలదు మెదలదు క్యా హమ్ ఉస్కీ స్తుతి కర్ సక్తే హై ఏమండి అలాంటి దేవుణ్ణి మనం స్తుతించగలమా క్యా హమ్ ఉస్కీ ఆరాధన కర్ సక్తే హై ఆయన ఆరాధించగలమా ఇత్నా వచన్ సమజ్నే కే బాద్ క్యా హమ్ ఉస్కీ ఆరాధన కర్ సక్తే హై ఇన్ని విషయాలు విన్న పిదప ఆరాధించడానికి మనస్సు కలుగుతుందా క్యా ఆప్కో వచన్ సమజ్ మే ఆరా ఏమండి వాక్యం అర్థమవుతుందా అసలు జో ఆప్కో వచన్ హమ్ లోగ్ బోల్ రహే క్యా ఆప్కో సమజ్ మే ఆరా మేము చెబుతున్న ఈ వాక్య మాటలు మీకు బోధపడుతున్నాయా ఆయే అప్నే సిరోం కో జుకాయే ప్రార్థన రండి మన తలలు శిరస్సు వంచి ప్రార్థన చేద్దాం ఉస్కి ఆరాధన కరే ఆయనను ఆరాధిద్దాం ఓ ఆరాధన కే యోగ్య హై ఆయనే ఆరాధన కర్హుడై ఉన్నాడు ఓ మనుష్య నహీ హై ఆయన మానవ మాత్రుడు గాడు ఓ ఝూట్ నహీ బోల్తా అబద్ధ మాడ నేరని దేవుడు ఓ బదల్తా నహీ ఆయన మార్పు చెందని దేవుడు ఉస్కి మహిమా కో యాద్ కర్ కర్ హమ్ ఉస్కి ఆరాధన కరే ఆయన మహిమను మరణకు తెచ్చుకుంటూ ఆయననే స్తుతిస్తూ ఆరాధిద్దాం హమారే పాస్ దేనికి లే పైసా నహీ హై మన దగ్గర ఆయనకి ఇవ్వడానికి ధనం లేదు జో కుచ్ హమారే పాస్ హై సబ్ ఉస్కా హై మనము కలిగి ఉన్నవన్నీ కూడా ఆయన అనుగ్రహించినవే ఓ సేనాఓ కా యెహోవా ఆయన సైన్యముల కధిపతి అయిన దేవుడు యెహోవా సెరాఫీమ్ దో పంకో సే అప్నా ముహ్ ఢాంప్తే దో సే పైర్ ఔర్ ఉడ్తే హువే కహతే సేనాఓ కా యెహోవా పవిత్ర 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 హై సెరాఫులు ఆరు ఎసిరెక్కలు కలిగిన వాళ్ళు రెండు రెక్కలతో తమ కళ్ళను రెండు రెక్కలతో తమ కాళ్ళను రెండు రెక్కలతో ఎగురుతూ సర్వశక్తి కలిగిన మహోన్నతుడైన దేవుడు పరిశుద్ధుడు 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 అని పాడుతున్నాయి క్యా ఆరాధన కర్ సక్తే ఏమండి మనం ఆరాధన చేయలేమా హల్లెలూయా హల్లెలూయా